దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సమయం ఎంత అయింది? హల్లెలూయా హల్లెలూయా. సరే, కీర్తన గ్రంథం చదువుకుంటున్నాం. లేచిన ఎనభై రెండవ కీర్తన. ఎనభై రెండవ కీర్తన అందరూ కూడా ఉత్తర ప్రచిత్రాలుగా చదువుకుందాం. చదవం చిన్న కీర్తనే కదా. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనులేడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి శ్రమ కలిగిన వారిని దీనులకును న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో అటు ఇటు తిరుగులాడుదురు. దేశమునకున్న దారిలన్నీయు ఆధారములన్నీయు కదలుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరూ నీకే స్వాస్యముగా ఉందరు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కూర్చున్నాం అందరు కూర్చుని దేశం ఇంకా స్వస్థపరచబడలేదు. దేశం ఇంకా ఆరోగ్యం పొందుకోలేదు. దేశమునుకున్న ఆధారములన్నీ కదుల్చు ఉన్నాయంట. ఒక ఇంటికి పునాదులేసి పిల్లర్లేసి స్లాప్ వేస్తే ఆ పునాదులు కదులుతా ఉన్నాయి అనుకో, పిల్లర్లు కదులుతా ఉన్నాయి అనుకో, ఏమైతుంది? ఇల్లంతా ఊగులాడుతూ ఉంటుంది. గనుక దేశమునకు ఉన్న ఆధారాలన్నీ కదులుచు ఉన్నాయి, కదిలిపోతున్నాయి.
దేశంలో ఆరోగ్యం లేదు, దేశంలో నెమ్మది లేదు, దేశంలో మనశ్శాంతి లేదు, కరువు అయిపోయింది దేశంలో, ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ప్రేమ కరువు అయిపోయింది, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆప్యాయత కరువు అయిపోయింది. దేశంలోనే భయంకరమైన స్థితిలోనికి ప్రజలు దిగజారిపోతూ ఉన్నారు. దేశం ఇంకా ఆరోగ్యం పొందుకోలేదు, దేశం ఇంకా స్వస్థపరచబడలేదు. ఇదిగో ఈ నెలలో ఆయన హస్తాన్ని చాపుతానన్నాడు. ఈ నెలలో తన సూర్యుని కాంతి ఉదయింప చేస్తానన్నాడు. ఈ నెలలో అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయని వాగ్దానము చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. యెషయా యెషయా, నీకు వందనాలు నాయన. దేశంలో కుడి ఎడమ వ్యత్యాసము తెలియని ప్రజలు తండ్రి, మంచి చెడు తేడా తెలియక నాయన అయ్యా అనేక మంది తాగుబోతులుగా మార్చబడుతున్నారు, అనేక మంది నాయన గ్రహారాధకులుగా మార్చబడుతున్నారు, అనేక మంది నాయన నీలో నుంచి తొలగిపోతూ ఉన్నారు అయ్యా. నీకు వందనాలు స్తోత్రము నాయన. దేశంలో ఇదిగో నేను సమాధానాన్ని ఇవ్వడానికి రాలేదు, తల్లికి కొడుక్కి మధ్యలో, అత్తకి కోడలికి మధ్యలో విరోధాన్ని కలుగు చేస్తానని, కలుగు చేయడానికి వచ్చానని అంటున్నావు తండ్రి. నీకు వందనాలు నాయన. ఈ రోజుల పరిస్థితులు చూస్తుంటే కుటుంబాల్లో సమాధానం లేక, వ్యక్తిగత జీవితాల్లో సమాధానం లేక ఇదిగో నిండు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, నిండు ప్రాణాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. ప్రాణాత్మ శరీరాలను కాపాడగలిగిన నా దేవుని కృప ఒక్కొక్కరిని ఆవరించును గాక, దేశాన్ని నలుమూలలా కమ్ముకును గాక. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకే వందనాలు స్తోత్రములు. ఇప్పుడు ఈ లైవ్ లో వెళుతున్న ప్రతి మాట ప్రతి ఒక్కరి వినికిడిలోని ఫలభరితంగా మీరు మార్చండి తండ్రి. దేశంలో ఏదైతే కరువైందో, ఏదైతే కోలుకోలేకపోతున్నారో, ఏదైతే పొందుకోలేకపోతున్నారో ప్రజలు, అయ్యా నీ కృప దయచేయండి. ప్రతి అవసరతలు తీర్చగలిగిన దేవుడు, తీసే దేవుడు తండ్రి. భూమి ఆకాశములను సృజించిన వాడివి నాయన, సహాయము చేసి నీ కృపతో నింపి మా దేశాన్ని స్వస్థపరచండి. వాక్యంలో మీరు తోడుండి నడిపించి నీ కృప దయచేసి మమ్మల్ని నిలబెట్టి వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇవాళ రేపు మనము చూస్తా ఉంటే అనేక మంది దేవుని ఆత్మను కోల్పోయి, దేవుని పరిశుద్ధాత్మను కోల్పోయి దేవుడను గ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కారణం ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు ప్రకటించుకోవడం, ఎవరి గొప్పతనం వాళ్ళు బయట పెట్టుకోవడం, దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. పుట్టించిన దేవుణ్ణి, సృష్టించిన దేవుణ్ణి, సృష్టికర్తను మర్చిపోతున్నారు మనుషులు. మనుషులుగా అందుకని దేవుని వాక్యం అంటుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. నువ్వు ఇంకా ఎవరి చేత అయినా మనుషుల చేత నడిపింపబడుతున్నావా? ఇంకా ఎవరి చేత అయినా మనుషుల చేత శోధించబడుతున్నావా? దేవుడు ఇలువ పెట్టి నిన్ను కొన్నాడు, ఇలువ పెట్టి నిన్ను కొన్నాడు. దేవుని వాక్యం అంటుంది యెరెమియా గ్రంథం 29వ అధ్యాయము 29 29వ అధ్యాయము 11వ వాక్యం.
నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజు అనుదిన వాత్సల్యతలో కూడా అదే వాక్యం ప్రింట్ చేయబడింది. అనుదిన వాత్సల్యతలో కూడా అదే వాక్యము మీకు పంపించబడింది. ప్రతి దినము ఉదయాన్నే మీరు లేసేపాటికి మీ మొబైల్లో నోటిఫికేషన్ ఉంటుంది. అనుదిన వాత్సల్యత ప్రతి దినము దేవుని కృప చూపిస్తూ ఉన్నాడు మన మీద. నిన్న అయిపోయిన సల్దండం కాదు, నిన్న అయిపోయింది కాదు, ప్రతి దినము క్రొత్తది. క్రొత్త బలం, క్రొత్త కృప, క్రొత్త ఆ సంతోషం, క్రొత్త ఆనందం, క్రొత్తది దేవుని దగ్గర నుంచి మనకు వస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడే ఉదయకాలంలో ఆయన మీ ఇంట్లోకి, మీ ముంగిట్లోకి, మీ చేతిలోకి వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట మీ చేతిలోకి వస్తూ ఉండగా ఎవరైతే దాన్ని పలుకుతూ, ఎవరైతే దాన్ని వింటూ చూస్తారో ఉదయాన్నే, వారందరూ కూడా ఆశీర్వదింపబడుతున్నారు, ధైర్యం పొందుకుంటున్నారు, బలము పొందుకుంటున్నారు, సంతోషాన్ని పొందుకుంటున్నారు. కారణం దేవుని వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అదే వాక్యం ప్రింట్ చేయబడింది. ఆయన అంటాడు, నీ కొరకు ఉద్దేశించబడిన సంగతులు నేను ఎరుగుదును, నాకు తెలుసు. నీ కొరకు ఉద్దేశించిన కొన్ని సంగతులు అవి నాకు తెలుసు. అవి ఎలాంటివంటే రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణ లేక గాలివాన చేత కొట్టబడుతున్నారు ప్రజలు. నిరీక్షణ లేక ధైర్యం లేక ధైర్యము కోల్పోయి తిరుగుచూ ఉన్నారు ప్రజలు. ధైర్యాన్ని విడిచిపెడుతున్నారు. అదో పాతాళానికి కొట్టివేయబడినట్లు, అదో పాతాళానికి తొక్కివేయబడినట్లు భయపడుతూ బ్రతుకుతూ ఉన్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎప్పుడు రాబోయే దినాల్లో ఏమి జరుగుతుందో అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందరైతే ప్రభుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని మాత్రమే నమ్ముకుని జీవిస్తారో, వారి పట్ల ఆయన ఉద్దేశించిన కార్యాలు ఎలాంటివో తెలుసా? రాబోయే కాలంలో నీకు మేలు కలగడానికి ఆయన ఒక కార్యాన్ని ఉద్దేశించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఉద్దేశించిన కార్యాలు నీకు మేలు కలగడానికి నీకు నిరీక్షణ కలుగునట్లు. ఇదిగో నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించి ఏడవకండి. హల్లెలూయా. నీకు నిరీక్షణ కలగాలని, నీ బ్రతుకులోకి నిరీక్షణ రావాలని. నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? నీకు జరగబోయేది నీకు ముందు తెలిసినప్పుడు నీకు ఒక ధైర్యం, నిలబడగలుగుతావు, మాట్లాడగలుగుతావు, పని చేయగలుగుతావు. జరగబోయేది ముందు తెలిసినప్పుడు, ఇది నేను చేయగలుగుతున్నాను అని తెలిసినప్పుడు, ఇది నాకు మంచి జరుగుతుందని తెలిసినప్పుడు నీవు నిరీక్షణ కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీవు నిరీక్షణ కోల్పోతూ ఉన్నావంటే ఆయన అంటాడు, రాబోయే కాలంలో నీకు నిరీక్షణ కలగాలి. ఇప్పుడు కంగారు పడినట్లు అప్పుడు కూడా కంగారు పడ్డావా? దేవునిలో నుంచి తొలగిపోతావు. హల్లెలూయా. ఇప్పుడు దిగజారిపోయినట్లు, ఇప్పుడు భయంకరమైన వార్తలు నువ్వు భయపడుతున్నట్టు అప్పుడు కూడా భయపడ్డావా? సాతానుగడు నిన్ను మోసం చేస్తాడు. సాతానుగడు అదే పాతాళానికి నిన్ను తొక్కేయాలని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే రోమపత్రిక అంటది, రాబోయే దినాల్లో నీకు నిరీక్షణ కలగాలి. నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? ప్రభు రాకడ అతి తొందరలో ఉంది. ప్రభు కొరకు జీవిస్తున్నాను. ఇదిగో ఈ లోకంలో కన్ను మూస్తే ప్రభుతో పాటు ఎత్తబడతాననే నిరీక్షణ నీకు కలగాలి. ప్రభు మరలా రెండో రాకడలో వస్తాడు, నన్ను మరలా తీసుకుని వెళతాడు అనే నిరీక్షణ నీకు కలగాలి. ఆ నిరీక్షణ కలుగు చేయడానికే నీకోసం కొన్ని సంగతులు ఉద్దేశించి పెట్టాడు. అవి దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. రాబోయే కాలంలో నీకు నిరీక్షణ కలుగునట్లే అవి హానికరమైనవి కావు గాని, నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైన సందేశములే నీ కొరకు ఉద్దేశించాడు. సమాధానకరమైన సంగతులే నీ కొరకు ఉద్దేశించాడు. నా ప్రియ సహోదరులారా, వాక్యంలోనికి వెళదాం. రోమపత్రిక 8:26. హల్లెలూయా.
దేవుని ప్రేమించు వారి దేవుని అమ్మా 8:26 వాక్యం అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేస్తున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సత్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు హల్లెలూయా నీ కొరకు కొన్ని సంగతులు ఉద్దేశించి పెట్టాడు అవి రాబోయే కాలంలో నీకు నిరీక్షణ కలుగునట్లు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు గాని మన బలహీనతల్లో మనం పడిపోయిన స్థితిలో లెగలేని పరిస్థితుల్లో మనకు ప్రార్థన చేయాలని లోపల ఆత్మలో ఉంటది గాని మనం లేచి మోకరించలేము ఒక తల్లి చెప్పింది నాకు అయ్యా షుగర్ వ్యాధితో పడిపోయాను నేను 3 నెలలు అయింది చర్చికి వెళ్లి ఈ 3 నెలల నుంచి చర్చికి వెళ్ళలేకపోతున్నాను ప్రార్థన చేయలేకపోతున్నానని చాలా బాధ అనిపిస్తుంది అయ్యా అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది మన బలహీనతలను చూసిన దేవుడు ఉచ్చరింపగాని సత్యములతో ఉచ్చరింపగాని సంగతులు మూలుగులతో ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట నీ శరీరము సహకరించట్లేదు నీ బాడీ సహకరించట్లేదు కానీ నీ ఆత్మ ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం నీ ఆత్మతో పరిశుద్ధాత్ముడు ఇమేకమయ్యి నీ ఆత్మతో పరిశుద్ధాత్ముడు కలిసి నువ్వు పండుకున్నా లేచినా నిలబడినా కూర్చోలేకపోయినా ఆయన ఎప్పుడు నీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడంట దేవుడికి స్తోత్రం ఎందుకో తెలుసా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రియ సహోదరులారా దేవుని ప్రేమ నిలిచి ఉంది నీ మీద దేవుని కరుణ కటాక్షములు నీ మీద నిలిచి ఉన్నాయి దేవుడు ఏం చేయాలో తెలుసు నీ పట్ల ఉద్దేశించిన సంగతులు ఏంటో ఆయనకు తెలుసు గనక నీవెంత మాత్రము కంగారు పడాల్సిన అవసరము లేదు ఎందుకో తెలుసా ఆయన నీకు నిరీక్షణ కలిగినట్లు కొన్ని సంగతులు ఉద్దేశించి పెట్టాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒకరోజు పేతురుతో అంటాడు యేసు ప్రభు పేతురుతో అంటాడు లుకాసువార్త 22:31 వాక్యంలో సాతాను గడు మోసం చేస్తుంటాడు మనుషుల్ని నిరీక్షణ లేని మనుషుల్ని మోసం చేస్తాడు ఎటు వెళ్లాలో తెలియని మనిషిని మోసం చేస్తాడు ఇప్పుడు నువ్వు దారిలో నిలబడ్డ వెళుతూ ఉన్నావు వెళ్లవలసిన స్థలము వెళ్లవలసిన పేరు నీకు గుర్తుంది పలానా బిల్డింగ్ దగ్గరికి వెళ్లాలి పలానా వ్యక్తి దగ్గరికి వెళ్లాలి అని నువ్వు అనుకుంటావు కానీ వెళ్లే దారి నీకు తెలియదు గనక ఎవరినైనా అడిగితే వాడు మంచోడైతే మనకు చక్కగా దారి చూపిస్తాడు దారి చెబుతాడు వాడు నిన్ను మోసం చేయాలనుకున్నాడు అనుకో ఏం చేస్తాడు ఈ ప్రక్కన ఉన్న గల్లీలో ఉన్న అడ్రస్ దూరం చెప్పి ఆడు తిరిగి రమ్మంటాడు దేవునికి స్తోత్రం ఆడు తిరిగి వచ్చేలోపు నువ్వు అలసిపోతావు ఆడు తిరిగి వచ్చేలోపు నీకు కంగారు పడుతుంది ఎందుకంటే నువ్వు వెళ్ళవలసిన మార్గం నీకు తెలియదు కనుక నువ్వే విషయం అయితే ఆలోచించి నిబ్బరం కలిగి ఉండాలి ఆ సంగతి నీకు తెలవట్లేదు కనుక నువ్వు కంగారు పడుతున్నావు గనక నిన్ను దారి మళ్లించడానికి వాడు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవడాడు సాతానుడు ఏమన్నా మంచోడైతే మంచి దారి చూపిస్తాడు చెడ్డోడైతే చెడ్డదారి చూపిస్తాడు మంచి చెట్టుకి మంచి కాయలే కాస్తాయి చెడ్డ చెట్టుని మంచి కాయలు కోసుకోవాలంటే కోసుకోట్టుగా చేతికాయలు కాసి చెట్టు దగ్గరికి వెళ్ళి తీపికాయలు కాయమంటే కాస్తదా హల్లెలూయా ఇప్పుడు బీరపాదులు పెట్టేవాళ్ళం మేము పొలం చేసినప్పుడు వ్యవసాయం చేసినప్పుడు ఆ బీర చెట్లు పెడితే అక్కడ ఒక పాదు ఇక్కడ ఒక పాదు పెట్టినప్పుడు ఆ రెండు కలిసి ఎదుగుతానే ఉండే ఆ పొలం అంతా ఎదుగుతా ఉండే ఈ బీరపాదులు ఒకదానికొకటి దీని తీగి దాంట్లోకి వెళ్లేది దీని కాడ దాంట్లోకి వెళ్లేది మొత్తం మీద మొత్తం అలుముకినాయి బీరకాయలు కొయ్యాలంటే చక్కగా ఆకులన్నీ పక్కకు తీసుకుంటూ వెళ్ళి బీరకాయలు కోసుకుని వచ్చేవాళ్ళు ఎక్కడైనా ఒక చేదు తీగ ఉందనుకో ఆ చేదు తీగ చేదుకాయలు కాస్తుంది ఒక్క కాయ చేదుకు ఉందనుకో ఇప్పుడు ఆ కాయ ఏ తీగను కోసామో ఆ తీగలమ్మట వెళితే ఆ చెట్టు దొరుకుద్ది మనకి దేవునికి స్తోత్రం హల్లెలూయా
ఇప్పుడు పొరపాటున తీగ మంచి తీగల్లో కలిసి అటు ఇటు వెళ్ళినంతరాన్నే దాని కాయలేం తీపిగా కాయు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో ప్రభు గుర్తు చేస్తున్నాడు, దాని కాయలేం తీపిగా ఉండవు. ఇప్పుడు ఈ మంచి చెట్టు ఉందే, తీపికాయలు కాసే చెట్టు, ఆ పాదు బీరపాదు, అది ఇటు చుట్టుకిని అటు చుట్టుకిని చేదు చేదు కాయలు కాసే చేదు కాయలు కాసే బీర మొక్క దగ్గర నుంచి చుట్టుకిని అటు పక్కకు వెళ్ళినా, అది ఎంత దూరం వెళ్ళినా, అది ఏ లోకాటాల్లో ఉన్నా, ఏ చెట్ల మధ్యలో కలిసినా, దాని కాయలు తీయగానే ఉంటాయి కానీ చేదుగమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చేదు తీగుంద చూడు, అది ఏ మంచి చెట్లలో కలిసినా దాని కాయలు చేదుగానే ఉంటాయి. అంటే అందుకని దేవుని వాక్యం అంటది, మంచి చెట్టును చెడు కాయలు కొయ్యలేం, చెడ్డ చెట్టుకి మంచి కాయలు. రై వస్తే లోపల రండి, లేకపోతే పోండి, రండి రే. హల్లెలూయా. మంచి చెట్టుకి చెడ్డ కాయలు దొరకు, మంచి చెట్టుకి చెడ్డ చెట్టుకి మంచి కాయలు దొరకు. హల్లెలూయా. అది దాని బీజం, అది దాని ఇత్తనం, అది గనక పొరపాటును కూడా దానికి మంచి కాయలు ఎంత ఎదిగినా, ఏ తీగకి ఎదిగినా, ఎటు చూసినా దాంట్లో మంచి కాయలు అనేది కనపడదు. అమ్మ కనపడుతుందా? అది చేదిత్తనం అయితే చేదుకాయలు కాస్తుంది, మంచి ఇత్తనం అయితే మంచి కాయలు. అయితే సాతనుగడు చేదుగడు, చేదుగడు అడు ఏం చేస్తాడంటే ఎవరిని ఎప్పుడు పడేయాలా అని చూస్తాడు. ఎలా పడేస్తాడు ఆయన? ఇంతలో రెండు కొమ్ములు అట్టుకుని వచ్చి, రెండు కొమ్ములు అట్టుకుని ఆ తెల్ల అప్పుడప్పుడు డ్రామాల్లో వేస్తారే మనకు సినిమాల్లో అక్కడక్కడ కనపడితే దెయ్యాలు, అలాగా తెల్ల పౌడర్ రాసుకుని నాలుగు బయటికి తీసుకుని ఎర్రగా ఇక్కడ పెట్టుకుని జుట్టీరు పోసుకుని కనపడతాయి ఆ దెయ్యాలు, కనపడవు. అవి ఏం చేస్తాయి అంటే గాలిలో తిరుగుతూ ఉంటాయి. ఏ మనిషిని పట్టుకోవాలా? మనిషిని పట్టుకుంటాయి. ఎవరిని పట్టుకుంటాయి అంటే దారి కరెక్ట్గా తెలియని వాడినే పట్టుకుంటాయి. అందుకని ఇక్కడ అంటాడు దేవుడు, రాబో కాలంలో నీకు నిరీక్షణ కలిగినట్టు కొన్ని ఉద్దేశాలు నా దగ్గర ఉన్నాయి. ఆ ఉద్దేశాలు ఏవో నాకు తెలుసు. అవి ఎలాంటివి అంటే సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని అక్కడ అంటూ ఒకసారి యేసు ప్రభు పేతురుతో అంటాడు. తీసారా వాక్యం? తీసి పెట్టుకోవాలి, నేను వాక్యం చెప్తా ఉంటా. మీరు 22:31 సీమోను, అంతకు ముందు ఏం జరిగిందంటే సీమోన్ అంటే ఎవరు? పేతురు. సీమోను పేతురు. దేవుని రాజ్యం గురించి 12 గోత్రముల వరకు తీర్పు తీరుస్తారని సోదరులలో నాతో పాటు పరిచర్య చేశారని వాళ్ళని పొగిడేశాడు యేసు ప్రభు. మీరే 12 గోత్రాలకు తీర్పు తీర్చేవాళ్ళు, మీరే గొప్పవాళ్ళు అని యేసు ప్రభు వాళ్ళని పొగిడాడు. ఈ దెబ్బతో ఆ దెబ్బతో పేతురు అన్నాడు, ప్రభువా నేను నీకోసం మరణిస్తాను, నేను నీకోసము మరణిస్తానే తప్ప నేను తెలవదని, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది నాకు తెలవదు అన్నాడు. అంటే ఆ దెబ్బతో యేసు ప్రభు అన్నాడు, యేసు ప్రభుకి అన్ని తెలుసుగా, ఎవరు జాతకం ఎలా ఉంటుందో, ఎవడు ఉద్దేశాలు ఎలా ఉన్నాయో, ఎవరు మనసులో ఏముందో, ఎవరు మనసు ఏం ఆలోచిస్తుందో అని అన్ని తెలిసిన యేసు ప్రభు అన్నాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మను కోరికను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమ పత్రికలు అంటాడు, మన బలహీనతల వల్ల మనం ప్రార్థన చేయలేకపోతున్నాము గాని ఆత్మే మన బలహీనతలను చూసి పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మన పట్ల యేసయ్యకున్న ప్రేమ ఎలాంటిదంటే నువ్వెక్కడ పడిపోతావా, ఎక్కడ సాతనుగాడు నిన్ను మోసం చేస్తాడని ఆయన నిద్ర మానేసి ప్రార్థన చేస్తున్నాడు. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఆయన ఎప్పుడు ఎల్లప్పుడు అందరికీ తోడుగా ఉండి నడిపించే దేవుడు.
హల్లెలూయా హల్లెలూయా. ఆయన నిద్రపోయే దేవుడు కాదు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. నిన్ను పట్టి జల్లించాలని చూస్తున్నాడు, మీ అందరినీ పట్టుకుంటాడు సాతనుడు, జల్లెట్లు వేస్తాడు. జల్లెట్లు వేసినప్పుడు ఏమైతుంది? చేటలు వేసి ఇట్లా అన్ని పొట్టంతెలిపోతుంది, గట్టి గింజలు ఉంటాయి. అప్పుడు ఏమైతుంది? పొట్టంత ఎగిరిపోతుంది, గట్టి గింజలు నిలబడతాయి. సాతనుడు మిమ్మల్ని జల్లించాలని చూశాడు, అందరిలో బలవంతుడైన నిన్ను పట్టుకోవాలని చూశాడు సాతనుడు. అందుకనే నేనేం చేశానంటే, నీలో ఉన్న నమ్మిక, అంటే సాతనుడు ఎన్ని ఎర్రలేసినా సరే, ఎంత బంగారం నీకు చూపించినా, ఎంత ఆస్తి నీకు చూపించినా, ఎంత సంపద నీకు చూపించినా, నీ నమ్మిక తప్పిపోకుండా ఉండాలని నీ కొరకు నేను వేడుకున్నాను, అంటే ప్రార్థన చేశాను అంటున్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మన కొరకు వేడుకునే దేవుడు, వేడుకునే దేవుడు. ఇక్కడ నేను పెట్టిన పేరు, ఇక్కడ పెట్టిన పేరు, మన ఆత్మకు రక్షణ కాపుదల ఇవ్వడానికి మన యేసయ్య మనతో పాటు ఎప్పుడు ఉంటాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంట, ఏం చేస్తాడంట, ఉచ్చరించడానికి ఉచ్చరించడానికి ఈలు పడిన మూలుకులు అంటబ్బా. ఏడుస్తా ఉన్నప్పుడు చెప్పలేము, కొన్ని బాధ చెప్పకుండా ఏడిచేస్తారు కొంతమంది, మూలుగుతూ ఉంటారు అనమాట. అసలు దాన్ని చెప్ప ఇంత అని చెప్పలేము, వర్ణింపలేము ఆ బాధ. మనకు కలిగే బాధ అప్పుడప్పుడు ఇంత అని చెప్పలేము, ఎవరికి చెప్పుకోలేక పై పై నవ్వుతూ ఉంటాం అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి చెప్పుకోలేక పై పై నవ్వుతుంటాం. తర్వాత అప్పుడు దేవుడు అంటాడు, నీకు నిరీక్షణ కలగడానికే కదా నేను ఇవన్నీ పెట్టేది, నిన్ను బలపరచడానికి కదా ఇవన్నీ పెట్టేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణ కలుగునట్లు నీకు మంచి సంగతులు ఉద్దేశిస్తూ ఉన్నాను నీ కొరకు. ఇదిగో నీ కొరకు నేను వేడుకున్నాను, నీ నమ్మిక తప్పిపోకూడదని పేతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని మీద ఉన్న నమ్మిక నీకు తప్పిపోకూడదు. కారణం ఏంటంటే, రాబోయే దినాలు భయంకరమైన దినాలు. ఎప్పుడు ఏ ఆటంకం వచ్చి నీ మీద పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరొచ్చి మీద పడతారో తెలియదు. అనుకున్న వాళ్ళే మోసం చేయొచ్చు, నువ్వు కన్నవాళ్ళు కడుపును పుట్టిన వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోవచ్చు, నిన్ను కన్నవారు మోసం చేయొచ్చు, నీతో కలిసి ఒక తల్లికి పుట్టిన వారు మోసం చేయొచ్చు, నీతో తల్లి నీతో కలిసి ఒక తల్లికి పుట్టిన అక్క గాని చెల్లి గాని ఎవరైనా సరే మోసం చేయొచ్చు నిన్ను. కానీ ఆ టైంలో నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు, నీకు నిరీక్షణ కలిగినట్లు సమాధానకరమైన ఉద్దేశాలు నా దగ్గర ఉన్నాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక టైం వస్తుంది దేవుని ఉద్దేశం నీ పట్ల నెరవేర్చబడాలి అంటే, రాబోయే కాలంలో సమాధానం కలిగినట్లు ఒక ఉద్దేశం ఆయన దగ్గర ఉంది ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అంటాడు యేసు ప్రభు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం కొట్టేస్తుందంట సాతను. అంటే యేసు ప్రభు రాకడ వస్తుంది, రెండో రాకడ వస్తుంది. ఇంక ఇప్పుడు రోగాలు, ఇంతకు ముందు రోజుల్లో ఉన్నాయి ఏ రోగాలు, ఇప్పుడు ఒక రోగంతో ప్రపంచమే అల్లాడిపోతుంది, గడగడ గడగడలాడిపోతుంది ప్రపంచం. పోనీ 4 నెలల క్రితం కరోనా అంటే బాగా భయపడిపోయారు జనం, భయపడిపోయారు. ఇప్పుడు భయపడుతున్నారు ఎవరన్నా? కొంచెం ధైర్యం వచ్చేసింది. అలా అని కరోనా తగ్గిపోయిందా? అదేమో నిలిపోయిందా? అలా కాబట్టి ధైర్యం వచ్చింది అంతే. మాసం నిరీక్షణ కలగాలి నీకు. ఇప్పుడు క్రైస్తవులు అయితే ఏమనుకుంటారంటే, క్రైస్తవులు అయితే బాగా యేసు ప్రభుని మాత్రమే నమ్ముకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏమంటారంటే, ఏం కాదు సస్తే దగ్గర ఉంటే ఇక్కడ ఉంటాం, సస్తా ఇక్కడ ఉంటాం. ఈ నిరీక్షణ మనసుకు కావాలి. ఈ నిరీక్షణ తప్పిపోకుండా ఇలాగ నిర్ధారించుకుని, నేను ఎంతైనా యేసు ప్రభు దగ్గర యేసు ప్రభుని నమ్ముకున్నాను కదా, బాప్తిస్మ తీసుకున్నాను కదా, రక్షణ పొందాను కదా, బల తీసుకుంటున్నాను కదా, నేను ఏదైనా చేయగలుగుతాను కదా, ఏదైనా పొందగలుగుతాను కదా అని ఆ నిరీక్షణ లేకోకుండా ఇతర ఇతర కార్యాల్లో మనం గర్వపడుతూ తిరిగామనుకో, సాతనుడు ఏం చేస్తాడంట, మెల్లమెల్లగా చిన్న చిన్నగా లోకంలోకి తీసుకుపోతాడు. ఎలాంటి ఆశలు చూపిస్తాడో తెలుసా? ఇంకో పిల్లల్ని పట్టుకుపోయే వాళ్ళు ఏం చేస్తారు? బిస్కెట్లు చాక్లెట్లు జేబులు వేసుకుని, అరే చాక్లెట్ ఇస్తారు అంటాడు. ఏం చేస్తాడు?
అటు ఇటు చూస్తాడు. అలా అమ్మాళ్ళ డాడీ ఎవరు లేరు అనుకో, చాక్లెట్టేగా తీసుకుని వద్దాం. అరే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారా, బిస్కెట్టేగా తీసుకుని వద్దాం అనుకో. ఆడ బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్ తీసుకున్న లోపు అండ్ వేసుకుంటాడు, సంకలు వేసుకుంటాడు, నోరు మొత్తాడు పట్టుకుని. కోడి పిల్లని కనుక గద్ద ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోడి పిల్లని గద్ద ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతాడు. కనుక కనుక ఈ సాతన్ గడు కూడా అలే అలాంటి ఎర్ర వేస్తుంటాడు, అలాంటి ఎర్ర వేస్తుంటాడు, చిన్న ఎర్ర వేస్తాడు. బంగారం అనో డబ్బు అనో సమాధానం ఇంకా ఆస్తి అనో ఎర్రలేస్తాడు, ఎత్తుకుని పోతాడు. అందుకనే దేవుని వాక్యం అంటది వీళ్ళందరూ ఏర్పరచబడ్డ వాళ్ళే. దేనికి ఏర్పరచబడ్డారు? ప్రభువు రాకడలో ఎత్తబడతారని, పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడిన వాళ్ళే అందరూ, పరలోకానికి వెళ్ళడానికి బయలుదేరిన వాళ్ళే అందరూ. అయితే దేవుని వాక్యం అంటది మత్తయి సువార్త 24:22లో, మత్తయి సువార్త 24:22 24:24 చూడండి. అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుపరచెదరు. చూడండి ఏం చేస్తారంట, ఎవరిని చెడగొట్టడానికి, మంచోళ్ళని చెడగొట్టడానికి ఏమేమో చేస్తారంట. మంచి పిల్లోడే, పిల్లోడు మంచోడే చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ చెడిపోయే బుద్ధి ఎవరికి వస్తుంది? నిరీక్షణ లేని వాళ్ళకి వస్తుంది. అందుకని దేవుని వాక్యం అంటది రాబోయే కాలంలో ఒక ఆపద నీకు వస్తుంది. ఆపద నిన్ను కొట్టినప్పుడు, ఆపద సముద్రపు కెరటాలు నీ మీద కొట్టినప్పుడు నీకు నిరీక్షణ కలిగినట్లు సమాధానకరమైన ఉద్దేశాలు నా దగ్గర ఉన్నాయి, నేను దాచిపెట్టాను, అప్పుడు రిలీజ్ చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానపరిచే దేవుడు నా దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, స్వస్థతనిచ్చేవాడు, బలమునిచ్చేవాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది పాస్టర్లకు కూడా కరోనా వచ్చింది, ఇప్పుడు పాస్టర్ గారికి కరోనా వచ్చింది, తగ్గింది, కొంతమంది పాస్టర్లకు తగ్గింది. ఒక పాస్టర్కి కరోనా వచ్చి చనిపోయాడు అనుకో, అందుజనులు ఏమంటారు? దేవుని సువార్త ప్రకటించేవాడు కదా, దేవుడు కాపాడలేదా, దేవుడు సాయం చేయలేదా, ఎప్పుడు ప్రార్థన అంటారు కదా, దేవుని సాయం చేయలేదా అని అడుగుతారు వాళ్ళు. అంటే పడగొట్టడానికి ఉన్న వాళ్ళని, వెనకాల ఉన్న వాళ్ళని పడగొట్టడానికి మనం ఏం చెప్పాలో తెలుసా? ప్రభు కృప అప్పటి వరకు ఆయన మీద ఉంది, ఆ తర్వాత లేదని కాదు. ఆయనకి ఇష్టమైంది తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియుడు ఉద్యానవనములో తిరుగుచు పరిపక్వమైన కాయలు, ఆయనకి ఇష్టమైన కాయలు కోసుకు తింటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇష్టం కాదనే దానికి ఎవరికి అధికారము లేదు. ఇప్పుడు నువ్వు తోటలోకి వెళ్ళావనుకో, మామిడికాయల తోటలోకి, ముగ్గిన కాయ కోసుకుంటావా, పచ్చికాయ కోసుకుంటావా, పిందు కోసుకుంటావా? ముగ్గిన కాయే కదా కోసుకునేది. హల్లెలూయా. అలాగే దేవునికి ఇష్టమైంది ఆ సేవకుడు చేసిన వాటికి చాలు. నాయనా దా మీ వదిన వచ్చి అక్కడ అన్న కూర్చోవచ్చు కదా, చైర్ వేసుకుని వాక్యం వినొచ్చు కదా, మంచిగా తిరగకపోతే అటు ఇటు. హల్లెలూయా. నిరీక్షణ లేని పండు మనుషులు ఇలా అంత ముగ్గుని కాయలు కోసి తినంటారు అంటే తినరు. హల్లెలూయా. ముగ్గుని కాయ కోసుకుంటావు నువ్వు, పచ్చికాయ కోసుకో కదా. అంటే మనం ఏం చెప్పాలి అంటే దేవునికి అతని సేవ
సరిపోయింది అక్కడ వరకు సరిపోయింది తీసుకుని వెళ్ళిపోయాడు. దాన్ని కాదనడానికి ఎవరు తరం కాదు ఆపగలుగుతారు ఎవరన్నా అలాగే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పటికి మన జీవితం ఎలా ఉండాలంటే పొరపాటును కూడా మధ్యలో డింకిలు కొట్టేటట్టు ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దగ్గర కుట్టుగంతులు వేయకూడదు, మనసులో కుట్టుగంతులు వేయకూడదు. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడా అయ్యా నీకు స్తోత్రం అనుకోవాలి, మేల్కొండు కూర్చోవాలి. ఏ నాకు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు రాబాయ్, నేను తిరుగుతా తాగుతా మాస్క్ లేకుండా తిరుగుతానంటే శాస్త్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాస్క్ పెట్టుకోమని గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ చేశారు, పెట్టుకోకపోతే 1000 రూపాయలు పైన వేస్తున్నారు. ఎందుకంటే అలాగన్నా భయపడి పెట్టుకుంటారో మని. ఎవరికోసం? ఎవరికోసం? మన మంచి కోసమే కదా. ఇప్పుడు మాస్క్ పెట్టుకోకుండా రోడ్డు మీదకి వెళ్ళడానికి నాకు మంచి ఆరోగ్యం ఉంది, కరోనా గిరోనా, నన్ను ఏం చేయదంటే అలాగే అన్న వాళ్ళని అందరినీ తాకింది, టచ్ చేసింది. అది దేవునికి స్తోత్రం. అదే హల్లెలూయా. దానికి అధికారులని పెద్దోళ్ళని చిన్నోళ్ళని తేడానే లేదు, తేడానే లేదు. సాతాను గడు కూడా అంతే, నువ్వు పెద్ద భక్తుడు అని నేను తీసి పక్కన పెట్టడాడు, ఆ నిన్ను కూడా టచ్ చేయడానికి చూస్తాడు. హల్లెలూయా. ఆ నువ్వు పెద్ద పెద్ద ఏమంటారు అది, తోపువే తురుమ్ అని కాదు, అయ్యనుభూతులు కాదు ఏమనుకోకుండా. తురుమ్ అంటే ఏదో అని అంట, తురుమ్ అంటే డస్ట్ అని అర్థం అంట తమిళ్లో. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, నువ్వు పెద్ద తోపు తురుమ్ అంటాం చూడు, తురుమ్ అంటే చెత్తవే అని తమిళ్లో. తమిళ భాషలో చెత్తవే అని అర్థం అంట, డస్ట్ అని అర్థం అంట. హల్లెలూయా. ఎంత ఎంత ఎలాంటి వాడినైనా టచ్ 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 చేస్తుంది. ఈ టచ్లకు పడిపోతున్నారు జనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది టచ్ చేస్తుంది, ముందు అది టచ్ చేస్తుంది. అన్ని కావాల్సిన అన్ని ఇస్తానంటాడు. ఒక రోజున ఓ పెద్ద భక్తుడు, మంచి సేవకుడు, ఆయన ఏదంటే అది జరుగుద్ది, ఏదంటే అది జరుగుతుంది. ఆయన్ని చాలా బాగా వాడుకుంటున్నాడు దేవుడు, చాలా బాగా వాడుకుంటున్నాడు. ఏం చేయాలనుకున్నా, అరే నువ్వు సస్తావంటాడు సావాల్సిందే, నువ్వు బ్రతుకుతావంటాడు సత్యవాడు కూడా బ్రతికేవాడు. అంత మంచి దేవుని సేవకుడు ఆయన, అంత మంచి సేవకుడు. ఆయన ఏదంటే అది జరుగుద్ది అంతే, తిరగలేదు ఇంకా. కనుక అతన్ని ఎలాగైనా పడేయాలనుకున్నాడు సాతన్గడు. అతనుకున్న దర్శనాన్ని పోగొట్టాలి, అతను ప్లాన్ పోగొట్టాలి, అతన్ని ఎలాగైనా పడేయాలి అని అనుకున్నాడు, అందుకని ఇజ్రాయేలీ ప్రజల మీదకు ఒక రాజును లేపాడు. రాజును లేపి ఆ రాజు ఏం చేశాడంటే, ఇజ్రాయేలీ ప్రజలు ఎలా ఉన్నారంటే ఆ టైంలో ఎలా ఉన్నారంటే, తల పైకెత్తండి. ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారంటే ఆ టైంలో, నేను వాక్యంలో చదివిన మాట చెప్తున్నాను, భూమిని కప్పేసే అంత విస్తారమైన జనం ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దేశము జనము భూమిని కప్పేసే అంత విస్తారమైన జనము వస్తుంది, ఆ జనమును క్షపించాలి అంటే ఎలాగా? ఆ జనమును క్షపించలేదు, ఆ జనం మీదకి నేను యుద్ధానికి వెళ్ళాను అనుకో, వాళ్ళే గెలుస్తారు, నేను గెలవలే. కనుక వాళ్ళని క్షపించాలి ముందు, వాళ్ళని తక్కువ చేయాలి, ప్రజలు చచ్చిపోయేటట్టు చేయాలి. ఇదిగో ఈ లోకంలో కూడా చాలా మంది చేతబడి క్రియలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని బైబిల్ తిడుతుంది. ఇదిగో నీకు అది చేస్తా, ఇది చేశారు, అది చేశారు, ఇది చేశారు అని కొంతమంది భయపెట్టేవాళ్ళు అయితే, కొంతమంది నిజంగా చేసేవాళ్ళు ఉన్నారు, చేతబడి కట్టులు చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చేతబడి చేసేవాళ్ళు ఉన్నారు, అనుకున్నోళ్ళే, ప్రేమించిన వాళ్ళే, మన మీద మనతో ఎప్పుడు మాట్లాడేవాళ్ళే. కానీ మనమంటే ఓర్చిన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు కొంచెం అయ్యి ఈ క్రియలు ప్రయోగిస్తూ ఉంటారు కొంతమంది మీద ఉన్నాయి. ఎందుకంటే చిల్లర దెయ్యాలి, అవన్నీ చిల్లర దెయ్యాలి. వచ్చి సడన్గా నీకు వాంతులు పెట్టడం, సడన్గా నీకు ఇరేషనల్ పెట్టడం, ఉన్నట్టుండి కాళ్ళు చేతులు గుంజి పడిపోవడం, ఇవన్నీ ఎక్కడికంటే చిల్లర తీయాలి. అవి సడన్ గా బీపడేమైనా పడిపోతాడండి,
ధనాధన హాస్పిటల్కి వెళ్తే రెండు గ్లూకోజులు ఎక్కగానే మళ్ళీ మంచుకుంటాడు. మరి ఎందుకు అయింది అంటే అదో దెయ్యం, అదో దెయ్యం. మనుషుల్ని ప్రశాంతంగా బ్రతకనివాడు సాతాను గాడు. ఈ మనుషులు కూడా ఏం చేస్తారంటే ఒకళ్ళంటే ఒకళ్ళు గిట్టక, ఒకళ్ళంటే ఒకళ్ళు గిట్టక ఏం చేస్తారు, ఇట్లాంటి చెత్త ప్రయోగాలు చేస్తుంటారు, చెత్త ప్రయోగాలు చేస్తుంటారు. మనుషుల మీద కొడుతుంటారు, మనస్సాక్షి మీద కొడుతుంటారు, ఉన్న విశ్వాసాన్ని పోగొట్టాలని చూస్తుంటాడు సాతాను గాడు. అందుకని ఏర్పరచబడిన వారిని సైతం పడగొట్టేస్తుంది. మరి ఏదైనా మాట, ఏదైనా గొడవ వచ్చినప్పుడు, ఏదైనా ఇదైనప్పుడు, ఏదైనా డిస్టర్బెన్స్ అయినప్పుడు కుటుంబంలో, అందుకని నేను ఏం చెప్తానంటే భార్య భర్తలకు కానీ పిల్లలకు కానీ ఏం చెప్తానంటే ఎమ్మటి వెళ్ళి సమాధానం పడండి. ఈ సమాధానం పడలేదనుకో మధ్యలో ఇంకొకడు తోరతాడు వచ్చి. వాడు దూరం ఏమంటాడు తెలుసా, నిన్ను అట్లా అందా, ఇట్లా అందా, ఆమె అన్నది ఒక మాటే, ఇటు రెండు చెబుతాడు వచ్చి. ఇక్కడ ఈమెంటాదో కనుక్కుంటాడు, ఏమి అనకపోయినా సరే నీ గురించి అలాగే అంటుందని అక్కడ చెప్తాడు. ఇప్పుడు ఏమైతుంది, ఉండే కొంది దూరం పెరిగిపోయి ఆమె మీద ఏమా, ఏమి మీద ఆమె, ఆడి మీద ఈడు, ఈడి మీద ఆడు ప్రయోగాలు చేసుకుని చివరికి నరకానికి పోతాడు సచ్చి. హల్లెలూయా. వీటన్నిటి నుంచి విడిపించడానికే సర్వశక్తి కలిగిన దేవుడు కరుణామయుడు ఈ లోకానికి వచ్చి సశరీరుడిగా మానవ అవతారంలో. ఇప్పుడు దేవుడిగా వస్తే భూమి ఉండదు, దేవుడిగా వస్తే ఈ మనుషులందరూ దెబ్బ చచ్చిపోతారు, భయపడతాం కదా, చచ్చిపోతారు, కాలిపోతుంది భూమి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి మరలా ఆయన వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో బైబిల్లో చదివితేనే భయం వేస్తుంది. పంచభూతాలు వికటమైన వేండ్రమతో లయమైపోతాయి అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాలి, నిప్పు, నీరు, ఆకాశం, భూమి ఒకదానికోటి గుద్దికి ధన 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 పగిలి రగులుకుంటాయి అంట యేసు ప్రభు వచ్చే టైంలో. హల్లెలూయా. ఆయన ఇక్కడికి వచ్చి, ఆయన రావడం మన రూపంలో వచ్చాడు కనుక ప్రశాంతంగా ఉంది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు ఆ రోజున. దేవునికి స్తోత్ర. ఆయన మన రూపంలో వచ్చాడు కనుక గుడ్డోడు కళ్ళ మీద చేయి పెడితే వాడు బాగుపడ్డాడు. ఆయన మన రూపంలో వచ్చాడు కనుక మనం ఎలా బ్రతకాలో నేర్పించాడు. అదే ఆయన దేవునిగా వస్తే చూడడానికి మనం ఉండు, శిక్షించడానికే వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేందుకు దైవజనుడైన పౌలు ఒక సంఘంతో అంటాడు, మరలా నేను వచ్చేటప్పుడు శాంతంతో రావాలా, బెత్తం తీసుకుని రావాలా? ఇదిగో నేను మళ్ళా వద్దాం అనుకుంటున్నాను మీ దగ్గరికి, కట్టి పెట్టుకుని రావాలా, మంచిగా రానా? ఇగో బిడ్డ కట్టు ఉంది నా చేతిలో, వస్తున్నా. దేవుడు ఎంతో కోపంతో ఉంటాడు మన మీద ఎప్పుడు, కానీ ఆయనకి మన మీద ఉన్న ప్రేమ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడే మనల్ని క్షమించి మనము ఏ ఉగ్రతకి పాలవకోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఆ మాట కంటే ముందు ఏముంటుందో తెలుసా, ఇద్దరు మంచం మీద పడుకుంటారు అనుకో, భార్య భర్తలు ఇద్దరు గట్టి కౌగిలించుకుని పడుకున్నా సరే, ప్రభు రాకడలో ఆ భార్య మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంది అనుకో, మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవుని దగ్గర భక్తిగా జీవించిందనుకో, యేసు ప్రభుని మాత్రమే నమ్మకం ఉందనుకో, ఇతరితర వెళ్ళకోకుండా ఆ భార్య ఎత్తబడుతుందంట, వాడు అలాగే ఉంటాడంట, పడుకున్నాడు పడుకున్నట్టే. హల్లెలూయా. ఒక ఆమె వెళ్ళిపోతుంది, నా భార్య నేను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుని ఎదురు కట్నం ఇచ్చి పెడితే పోరా. ఒకవేళ భర్త మారు మనసు పొంది దేవునికి భక్తిగా జీవించి దేవుని దగ్గర నమ్మకంగా జీవించి ఉన్నాడనుకో, భర్త వెళ్ళిపోతాడు, భార్య ఇడవ పడతాడు. అదే ఇద్దరు భక్తిగా ఉంటే ఇద్దరు వెళ్తారనుకో, యేసు ప్రభు ఉదాహరణకి అలా చెప్పాడు మనకి అర్థం అవ్వాలని, మట్టి బుర్రలు కదా మన, ఏ అర్థం అవ్వాలని అలా చెప్పాడు. ఒక భర్త భార్యలు మంచం మీద పడుకుంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఎడవ పడతారు. పొలంలో ఇద్దరు పని చేస్తుంటారు, ఒకళ్ళు ఆ కోత కోస్తూ ఉండగానే అక్క ఏం కూర ఉండవా అక్క అంటే, బీరకాయ ఒకటే ఉండవా, ఏమన్నా వేసావంటే పక్కన సౌండ్ రాదు, ఏమైందబ్బా సౌండ్ రావట్లేదు అని చెప్తే లేదు మనిషి వెళ్ళిపోయింది. దేవుని అక్కడ కడపురం మోగింది. యేసు ప్రభు పిలిచాడు, వెళ్ళిపోయింది అంతే. వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలి లోకంలో, అంతేగాని సంపాదించుకోవడానికి సిద్ధపడి ఉండకూడదు. హల్లెలూయా. వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలి, ఎప్పుడంటే అప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ఇల్లు కడుతున్నాం బస్తీ ఖాళీ చేయండి అంటే
చదివేటట్టు ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉన్నారు ఈ కరోనా టైంలో. మంచిది. అదే ఖాళీ చేసి అక్కడెక్కడ కిరాయలు గుండె ఎన్ని రిప్లై అయ్యో మనకి దేవుడు అటు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుడిసెలైనా బొడిసెలైనా వర్షాలు కురుస్తున్నా గాలికి ఊగుతున్నా ప్రశాంతంగా దీంట్లో జీవించడానికి దేవుడు ఒక కృపని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దైవజనుడు మహాభక్తి కలిగిన వాడు. ఆ దైవజనుడు నోట ఉంటే ఏదొస్తే అది నెరవేరిపోతుంది అంతే. గనుక ఆ దైవజనుడిని తీసుకొస్తే వీళ్ళని క్షపిస్తాడు. వీళ్ళని క్షపిస్తే వీళ్ళలో కొంతమంది కోల్తారు, చచ్చిపోతారు. అప్పుడు వీళ్ళ జనం తక్కువైతారు గనుక నేను వాళ్ళ యుద్ధమే వాళ్ళ మీద యుద్ధము చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం వెండి అంతా దోసుకోవచ్చు అని ప్లాన్ చేశాడు ఒక రాజు. ప్లాన్ చేశాడు జాగ్రత్తగా. ప్లాన్ చేసి ఒక రోజున ఉదయాన్నే దైవజనుడు ఎక్కడుంటాడో అడ్రస్ కనుక్కున్నాడు. కనుక్కుని ఇంచుమించు ఒక 50-100 మందిని పోగు చేసి వాళ్ళ సైన్యాన్ని, ఇదిగో మీరందరూ వెళ్ళి అక్కడ దైవజనుడు ఉన్నాడు, ఇదిగో వెండి తీసుకెళ్ళండి, బంగారం తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి ఆ దైవజనుడికి ఇచ్చి రమ్మానండి ఇక్కడికి. ఎందుకు? క్షపించడానికి, మంత్రకట్లు చేయడానికి. దేవునికి స్తోత్రం. అంటే చెడ్డ పని చేయడానికి ఏం చేస్తున్నాడు రాజు? లంచం ఇస్తున్నాడు. చెడ్డ పని చేయడానికి అతనికి వెండి బంగారం అంతా తీసుకెళ్ళండి, ఆయనకి ఇవ్వండి, తీసుకెళ్ళండి. అంటే ఆ దైవజనుడు చాలా మంచోడు. ఎందుకంటే ఎప్పుడు దేవుని ప్రత్యక్షతను కోరుకున్నాడు, ఎప్పుడు దేవుని మాట ఎలా సెలవిస్తుందో అని తెలుసుకున్నాడు, ఎప్పుడు దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్న దైవ సేవకుడు. అప్పుడు వరకు ఎప్పుడు దేవుని కొరకు ఎదురు చూసేవాడు, దేవుని మాట కొరకు ఎదురు చూసేవాడు. ఎదురు చూస్తూ ఉన్న సమయంలో వాళ్ళు వచ్చి అంటారు అయ్యా ఇదిగో మా రాజు పంపించాడు మీ దగ్గరికి, ఇదిగో ఎంత వెండి కావాలంటే అంత వెండి నీకు ఇస్తాను, ఎంత బంగారం కావాలంటే అంత బంగారం, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నీకు ఇస్తాను, గనుక నీవు మా రాజు దగ్గరికి రావాలి. పనేంటి? ఏ పని మీద రావాలి? నేను అక్కడికి వచ్చి ఏం చేయాలి? మీటింగ్ పెట్టాలా? అయ్యా మా రాజుగారు రమ్మన్నాడు, నీకు ఎంత ఎండి కావాలంటే అంత వెండి, ఎంత బంగారం కావాలంటే అంత బంగారం, ఏది కావాలంటే అది ఇస్తాం, రమ్మన్నాడు మా రాజుగారు. అంటే దైవజనుడు ఏం చేస్తాడంటే, అయ్యా నేను దేవుణ్ణి అడగకుండా ఎక్కడికి రాను, మీరు చెప్పేది కొంచెం బాగానే ఉంది కానీ వాళ్ళని ఎవరినెవరినో క్షపించమంటున్నారు కానీ అది నా పని కాదు. ఎందుకంటే ఎప్పుడు నేను దీవించేవాడిని కానీ క్షపించేవాడిని కాదు, కనుక నా పని కాదు, కనుక నేను దేవుణ్ణి అడిగి వస్తాం మీ దగ్గరికి అన్నాడు. సరే ఈ రాత్రి అంతా మీరు ఇక్కడ ఉండండి, మీరు భోజనాలు చేసి మీరు అక్కడ పడుకోండి, హాల్లో పడుకోండి, నేను ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతాను మీ దగ్గరికి వెళ్ళమంటాడా వద్దంటాడా అని వెళ్ళి ప్రార్థన చేస్తాడు. రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అంటాడు దైవ సేవకునితో, బిలాము దైవ సేవకుని పేరు, బిలాము నువ్వు వెళ్ళొద్దు, ఎందుకంటే ఆ వస్తున్న ప్రజలు నువ్వెవరినైతే క్షపించడానికి ఆ రాజు నిన్ను పిలుస్తున్నాడో ఆ ప్రజల్ని నేను ఆల్రెడీ దీవించాను. హల్లెలూయా. ఆ ప్రజలను నేను ఆల్రెడీ దీవించాను. ద సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీలో ఎందరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్ట జాలని దేవునిలో దేవుడు ఎప్పుడు ఇస్తానే ఉంటాడు. కానీ ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో వాళ్ళు కావాల్సినంత పొందుకోవచ్చు. ఎందుకో తెలుసా?
పెద్ద ట్రైనింగ్ చేసి వచ్చిన వాడిని కాదు, అంత పనికి మాలని కాదు. కాకపోతే కాకపోతే చదువు సైన్యం లేని వాడిని, కొంచెం తెలివి తక్కువ వాడిని ప్రభు పిలుచుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు, పనిచేస్తాడు ప్రభు పనిచేస్తాడు. కనుక నా కుటుంబంలో ఎంత ఆశీర్వాదం ఉంటుందో, నేను ఎంత ఆశీర్వదింపబడతానో, అంత ఆశీర్వాదం సంఘానికి వచ్చిన వాళ్ళకి కూడా దొరుకుతూనే ఉంటుంది, దొరుకుతూనే ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు చెట్టు ఎన్ని కాయలు కాస్తే అంత రైతుకి వస్తుందా లేదా, రాబడి వస్తుందా లేదా, చెట్టు కాయలు కాయలో కనుక అంతే కదా. అందుకనే రైతు ఏం చేయాలి, ఇప్పుడు మేత పెడతా ఉండాలి. ఇప్పుడు మేత ఏమైనా తక్కువ ఉందా, ఎన్ని గంటలు కావాలంటే ఎన్ని గంటలు వాక్యం చెప్తాను నిలబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆశీర్వదించండి. నేను వాళ్ళని ఆశీర్వదించండి, వెళ్ళడానికి వీల్లేదు, చెప్పించడానికి వీల్లేదు అన్నాడు దైవ సేవకుడితో దేవుడు. అప్పుడు దైవ సేవకుడు ఉదయాన్నే లేచి బయటకు వచ్చి అక్కడ వాళ్ళంతా పడుకున్నారుగా, లేచి రెడీ అయ్యారు, గుర్రాలు రథాలు అన్ని రెడీ చేసుకున్నారు, ఇంక ఈయన వస్తాడు తీసుకుని వెళదాం. అంతలో బయటకు వచ్చి దైవ సేవకుడు అంటాడు, అయ్యా మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ నన్ను దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడు, మీతో పాటు వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు అయ్యా అంటే, ఎందుకో నేను రాను, వెళ్ళిపోండి, మీ బంగారం వద్దు, మీ ఎండి వద్దు, మీ డబ్బు వద్దు, ఏమొద్దు వెళ్ళిపోండి అని. అంతవరకు నిరీక్షణ ఉంది, అంతవరకు విశ్వాసం దేవుని మీద ఉంది. డబ్బు పోతే పోయింది, డబ్బు మరలా వస్తుంది, బంగారం పోతే పోయింది మళ్ళీ వస్తుంది. నాకు దేవుడు ఏం తక్కువ చేశాడని, దేవునికి స్తోత్రం, ఏం తక్కువ చేయలేదు అనుకున్నాడు దైవ సేవకుడు. నేను రాను అన్నాడు. సరే ఆ మనుషులు ఏం చేశారంటే, తెచ్చిన బంగారం ఏంటి ఇత్తడి అంతా కట్టుకుని వెళ్ళిపోయి రాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఏమన్నాడు, మన ఆఫర్ యాక్సెప్ట్ చేశాడా దైవ సేవకుడు అంటే, లేదయ్యా మన ఆఫర్ రిజెక్ట్ అయింది. నువ్వు ఇచ్చిన ఆఫర్ రిజెక్ట్ అయింది అంటే వద్దన్నాడు. నాకు ఆయనకి బంగారం వద్దంట, ఎండి వద్దంట, ఇత్తడి వద్దంట, ఏం వద్దంట, ఆయన రాడంట. అప్పుడు బాలకేనా చదవండి 22 అధ్యాయం సంఖ్యాకాండం. బాలక్ బాగానే గుర్తుంది నాకు. హల్లెలూయా, పోయిన సంవత్సరం ఆపరేషన్ అయినప్పుడు భయం వేసింది నాకు. మర్చిపోతానేమో అని, అంటే ఇదంతా ఆపరేషన్ అయితే పైపోళ్ళకి ఆటికీటికి ఆపరేషన్ అయితేనంట కొంచెం మతిమార్పు వచ్చేస్తుంది అంట మనుషులకి, కొంతమంది మర్చిపోతారంట. ఆ సంగతి నాకు తెలుసు, ముందే తెలుసు. గనుక ఇది చదివి జర బుర్రలో పెట్టుకున్నాను, ఇదంతా ఎక్కడ మర్చిపోతానని భయం వేసింది. భార్య పిల్లలు మర్చిపోతానని భయం లేదు, కానీ ఇది ఎక్కడ వెళ్ళిపోద్దు, మరలా కష్టపడి దీన్ని అంత పెట్టుకునే లోపల పెట్టుకునేంత ఇంట్రెస్ట్ ఉంటుందా పోతుందా, దేవా రక్షించిన ఆయన అక్కడికి కోమలోకి వెళ్ళిపోయిన వాడిని తీసుకొచ్చాడు బయటికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాలాకి అంటాడు, ఎందుకు రానన్నాడు దైవ సేవకుడు అంటే, లేదు మన ఆఫర్ నచ్చలేదా, ఆఫర్ నచ్చలేదు మా ఇంట దైని కదా, దైవ సేవకుడు కదా. గనుక నువ్వేం చేస్తావంటే, ఇంకా పెద్దోళ్ళని పిలిచాడు. ఇంతకు ముందు వెళ్ళినోడు కొంచెం చిన్న చిన్న సేవకులు ముందెళ్ళినోళ్ళు చిన్న, చాలా మంది ఏమంటారంటే, మన ఇంట్లో బర్త్డే అవుతుంది అనుకో, మన ఇంట్లో బర్త్డే అవుతుంది అనుకో, వాళ్ళని పిలవడానికి పంపించామనుకో, పిల్లల్ని పంపించామనుకో, మా డాడీ రమ్మన్నాడు బర్త్డే అవుతుంది అని చెప్పాడు అనుకో, అవతల వాళ్ళు ఏమనుకుంటారు, కొంచెం ఈగో, ఇప్పుడు అందరికి ఉందలే అది 24 అవర్స్ ఆన్లో ఉంటుంది. ఆ ఈగో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, పిల్లల్ని పంపిస్తే వచ్చేస్తాం ఏంటి, పెద్దోళ్ళు వచ్చి పిలవాలి కానీ, హల్లెలూయా అంటారు కదా. అందుకని ఈ బాలాకు రాజు ఏం చేశాడంటే, ఓహో చిన్న సేవకుల్ని పంపించాను కదా, అంతకు పెద్ద సేవ, పెద్ద దైవ సేవకుడు కదా, చిన్నోళ్ళని పని వాళ్ళని పంపించాను కదా, అందుకు ఫీల్ అయి ఉంటాడు ఆయన, ఆఫర్ యాక్సెప్ట్ చేయలేదు, వీళ్ళకి మాట్లాడడం కుదరలేదు అంటే, కన్వీనెన్స్ చేయడం
కుదరలేదు. ఇప్పుడు సేల్స్ లో ఏం చేస్తారంటే మనకి ఏదన్నా అమ్మడానికి చూసారనుకో, ఇది వస్తువు అమ్మడానికి చూసారు, ఆ సార్ ఈ పెన్ బాగా రాస్తుంది సార్, మీరు హ్యాండ్ రైటింగ్ నీట్గా వస్తుంది, బాగా రాస్తుంది సార్, తక్కువ ధర సార్, బాగుంటుంది సార్, కింద పడ్డా ఏం కాదు సార్ అని చెప్తా ఉంటాడు. నాకు వద్దయ్యా పెన్ను అన్నాం అనుకో, సార్ ఒక్కసారి మా మేనేజర్ తో మాట్లాడండి సార్ అని పక్కోడికి ఇస్తాడు కాల్, కన్విన్స్ చేయడానికి. ఆ ఈ పెన్ను 1000 రూపాయలు సార్, మీకు ఆడేమంటాడు తెలుసా సార్, మీకు ఆఫర్ ఉంది సార్, మీకు ఆఫర్ ఉంది సార్, ఈ పెన్ను 1000 రూపాయలు సార్ పెన్ను, కానీ మీకోసం 99.99 రూపాయలకి ఇస్తున్నాను సార్ మీకోసం, 1000 రూపాయలది 99.99 రూపాయలకి ఇస్తున్నాను సార్, ఈ పెన్ను మీరు పట్టుకుంటే చాలు రాయవసరం లేదు అంటాడు ఈడి మేనేజర్. ముందు చిన్నవాడు ఏం మాట్లాడాడు, చిన్నవాడు ఏం మాట్లాడాడు, పెన్ను బాగుంటుంది సార్, మీరు రైటింగ్ బాగుంటుంది, హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, ఆగదు సార్ పెన్ను, బాగా రాస్తుంది సార్. వీడి మాట మనం వింటలేదు అనుకో, వాడు మేనేజర్కి ఇస్తాడు కాల్, మేనేజర్కి ఇస్తే వాడు ఏమంటాడు, 1000 రూపాయలు పెన్ను సార్, 99.99 రూపాయలకే మీకు ఇస్తున్నాను సార్, కనుక అసలు మీ పెన్ను, ఈ పెన్ను మీరు పట్టుకుంటే చాలు సార్ రాయవసరం లేదు అంటాడు వాడు. ఎందుకు ఎలా చేసి మనకి పెన్ను అమ్మా అంటే, వీడికి కొంచెం మాట్లాడడం తక్కువ, వాడికి మాట్లాడడం ఎక్స్ట్రాలు ఎక్కువ. గనక ఈ రాజు కూడా అదే ఆలోచించాడు, ఓహో వీళ్ళకి మాట్లాడడము రాలేదు, అందుకే దైవ సేవకుడు రాలేదు. కనుక ఇప్పుడు ఏం చేశాడు, ఇంకో సైన్యాన్ని ఏర్పాటు చేసి, అంటే వాళ్ళ మీద ఇంకొక వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు మాట్లాడరు, ఎలాగైనా కన్విన్స్ చేస్తారు, ఎలాగైనా కన్విన్స్ చేస్తారు. ఫస్ట్ వచ్చినోడు ఏమన్నాడంటే చదవండి, 5వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును, సంఖ్యాకాండం 130 పేజీ నెంబర్. కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశం అందలి నది యద్దనున్న పేతేరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు గోతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని అతము చేయుటకు నేను బలముందుదునేమో, అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలేనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి ఒక డిగ్రీ ఉంది దైవ సేవకుడికి, ఏంటది, దీవిస్తే దీవింపబడతారు, శపిస్తే శపింపబడతారు, ఏదంటే అది జరుగుద్ది. అప్పుడప్పుడు నన్ను అంటుంటారు, నువ్వు అన్నవా అంటారు, నా నోట్లో ఏముంది. ఒక్కొక్కసారి ఆ సేవకునిగా సేవకుని నోట్లో నుంచి వచ్చే మాట ఒక్కొక్కసారి దేవుడు స్థిరపరచేస్తుంటాడు. చాలా మందికి మేలు జరిగింది, అందుకని నేను తర్వాత నేను ఏం చేశానంటే కొంచెం మాట్లాడడం కూడా తగ్గించా. జనులు విశ్వసించే కొలది ఏదంటే అది జరుగుతుంది, కనుక కొంచెం మాట్లాడడం కూడా మనం కంట్రోల్ చేయాలి, ఏదంటే అది మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక డిగ్రీ ఉంది ఆయనకి. కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు సోదే సొమ్మును చేత పట్టుకుని బిలామును వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనికి చెప్పగా, అతడు ఈ రాత్రి ఇక్కడే ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదను. అప్పుడు మోయాబు అధికారులు బిలామును వద్ద బస చేసిరి. బిలామును వద్ద తిని ఆడపడుకున్నారు. బస అంటే పడుకోవడం, తినడం. దేవుడు బిలామును వద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా, బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు బోతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు,
ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పెను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు నద్దకు వెళ్లి, బిలాము మాతో కూడా రానల్లడాయననిది. అయినను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము నద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదో అది చేసేదను, గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము నా జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పిననిది. అందుకు బిలాము బాలాకు, తన ఈ ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మేరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండి యెహోవా నాతో ఇకనేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలాము నద్దకు వచ్చి, ఇక్కడ ఏమైందంటే ముందు పంపించిన వాళ్ళు మాటమో మీరు రాత్రి ఉండండి నేను చూస్తాను అన్నాడు. దేవుడు వెళ్ళొద్దు అనగానే వెళ్ళొద్దు అంటున్నాడు కొంటారు మీరు. తర్వాత బాలాకు ఏం చేశాడట, బహు ఘనత వహించిన వాళ్ళని, అంటే కొంచెం అధికారులు పెద్దోళ్ళు పెద్దోళ్ళని, అంటే పెద్దోళ్ళు మాట అయితే తింటాడు మీ దేవుడు. ఇప్పుడు చూడండి, మంచిగా మంచోళ్ళు వచ్చి చెప్పి, ఏ తీరాబాబు వచ్చి తీరాబాబు అన్నారనుకో రోడ్డు మీద షాపుల్ని తీరు. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకి కూడా చేయి తడిపి పంపించేస్తారు. వాళ్ళ మాట కూడా ఇంకా దానికి అప్పుడు ఎవరు వస్తారు, కొంచెం రౌడీలో ఎస్సీఓ డీజీఓ గవర్నమెంట్ వాళ్ళు డీసీఎం వస్తారు, లారీ వస్తుంది అప్పుడు. అక్కడ ఆ చిన్న డబ్బా కోలగొట్టగానే ఇక్కడ వాళ్ళు సదిరేసుకుంటారు. ఈ ఘనత వహించిన వాళ్ళని పంపించాడంట. పంపిస్తే పాపం వాళ్ళు కూడా రుబాబు ఏమి రాలా, అయ్యా ఎందుకు వచ్చిన వాళ్ళకి సరిగ్గా మాట్లాడడం కుదరలా, మొన్న వచ్చిన వాళ్ళకి ఒక ఏమంటారు ఒక సజెషన్కి వద్దాం అందరం కలిసి, ఇదిగో నువ్వేం చెప్తావో అది చేస్తానంటున్నాడు బాలాకు. ఏం చెప్తావో అది చేస్తానంటున్నాడంటే అర్థం ఏంటి, నీకు ఏది కావాలో అది ఇస్తాం. ఇందాక తెచ్చిన వెండి బంగారమే కాదు, ఇది ఇంకా మళ్ళా ఇంకా ఎక్కువ తీసుకొచ్చాం, డబ్బు తెచ్చాం, ధనం తెచ్చాం, గనుక బాలాకు రమ్మంటున్నాడు దయచేసి మీరు రండి అని అడిగాడు. అడిగితే బిలాము అన్నాడు యథావిధిగా, యథావిధిగా అయ్యా ఇదిగో కొద్ది మాట మంచి మాట చెడ్డ మాట పలకడం నాతో కాదు, కనుక దేవుణ్ణి నేను అడగాల, దేవుణ్ణి అడగాల, దేవుణ్ణి అడుగుతాను, ఈ రాత్రి మీరు కూడా ఇక్కడ ఫోన్ చేసి పడుకోండి అని దేవుణ్ణి అడగడానికి వెళ్ళాడు. చూడండి, ఒక మనిషి పడిపోవడానికి ఎన్ని కారణాలు ఉంటాయి అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఒక మనిషి పడిపోవడానికి కన్ను చూపే కొంత కారణం. ఇప్పుడు బిలాము మొదట చెప్పాడు కదా, దేవుడు ఒకసారి చెప్పాడు కదా, ఏమని చెప్పాడు, నువ్వు వెళ్ళకూడదు ఆ జనులు ఆశీర్వదించబడిన. ఇప్పుడు ఒకసారి ఆశీర్వదింపబడిన మనిషి ఆశీర్వదించిన మనిషిని దేవుడు పడేయగలుగుతాడా, ఒకసారి దీవించిన మనిషిని దేవుడు వదిలేస్తాడా, వదిలేడు. ఆ సంగతి బిలాముకు తెలవదా, తెలుసు. అయినా సరే మరలా రెండోసారి ఎందుకు దేవుణ్ణి అడగాలి వెళ్ళి అంటే, అక్కడ అర్థం ఏంటంటే అక్కడ ఏం పెరిగింది, ఏం పెరిగింది, ముందు వచ్చిన వాళ్ళు అమ్మో కొంత బంగారం కొంత ఎండి తెచ్చారు, కొంత అది తెచ్చారు, ఇప్పుడు ఇంటిడి బంగారం తెచ్చేశారు, ఎండి తెచ్చేశారు. కానీ నేను అంటాను అంతటి దేవుని మహిమను పోగొట్టుకుని, దేవుని శక్తిని పోగొట్టుకుని, ఈ తుచ్చమైన బంగారం డబ్బు అసలు ఏం చేసుకుంటాడు మనిషి, నా కొద్దిరాని కాళ్ళతో తనిదపోయేది బంగారం, దేవునికి స్తోత్రం, కొద్దిరాని కాళ్ళతో తనిదపోతుంది డబ్బు. ఎందుకంటే ఏం చేసుకుంటాం, ఏం చేసుకుంటాం, ఎంత సంపాదించినా ఎంత సంపాదించినా రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళాలి, అల్లోకనుకో నరకనుకో వెళ్ళాలి మొత్తం మీద. ఇక్కడ ఇక్కడైతే ఉన్నాంగా, ఆ భూమి మీద అయితే ఉంటాడా, ఓ 200 సంవత్సరాలు బతుకుతారా ఎవరన్నా, లేదు వెళ్ళిపోవాలా అక్కడికి, వెళ్ళిపోవాలా. అయినా ఎందుకు, ఎందుకు ఈ ఆశ మనిషికి, ఆశ చూపి
మోసం చేస్తుందంట లోకం దేవునికి ఆశ చూపి మోసం చేస్తుందంట జనులు అంటారు ఇదిగో నీకు అది చేస్తాం ఇది చేస్తాం అబ్బా నీ అంత గొప్పగా వాక్యం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు నాయన ఇదిగో నీ పేరు ఇంత ఎంతరా ఎంతరా పేరు నీ పేరు ఎంత డాక్టరేట్ ఇచ్చేస్తాం రెవరెండ్ ఇచ్చేస్తాం పాస్టర్ గారిని చేసేస్తాం ఎందుకు పాస్టర్ గారిని చేసేసేది రెవరెండ్ ఇచ్చేసేది ఎందుకు అభిషేకం ఇచ్చేస్తాం నీకు ఆర్డినేషన్ ఇచ్చేస్తాం ఎందుకు ఆర్డినేషన్ ఎందుకు అభిషేకం వాక్యాన్ని తెలుసుకుని దేవుని చేత అభిషేకింపబడి దేవుని మాటలు కొంతమందికి బోధించి కొన్ని ఆత్మలను అగ్నిలో నుంచి లాగడానికి అభిషేకం ఎందుకు ఆర్డినేషన్ ఎందుకు నేను త్రోసివేసి మాట్లాడలేదండి నీవు డబ్బును ఆశించకూడదు ధనం ఆశించకూడదు ఈ లోకం నీ విడిచి వెళ్ళిపోతావు అన్నప్పుడు అవన్నెందుకు నీకు కంగారు పడిపోతారు మనుషులు అలవాటు కొలిది ఆశ పడిపోతారు మనుషులు చూడండి దైవ సేవకుడు వద్దన్నాడు ఫస్ట్ వద్దన్నప్పుడు వద్దనికనే చెప్పాలి ఇంకా రెండోసారి వచ్చినా మూడోసారి వచ్చినా వద్దనే చెప్పాలి ఇంకా అది వద్దంటే వద్దంతే అక్కడ లాలోజీలు లేవు అక్కడ కాంప్రమైజ్లు లేవు దేవుని దగ్గర దేవునికి స్తోత్రం దేవుడు మనసు మార్చుకోడు ఎప్పుడు నిన్ను ఆశీర్వదించడానికే చూస్తాడు ఒకవేళ నీకు కీడు చేయాలని ఆలోచించినా దేవుడు నువ్వు చేస్తున్న పొరపాటుని బట్టి నీ మీద కోప్పడినా ఎప్పుడైతే నీవు మనసు మార్చుకుని దేవుని దగ్గరకు వస్తావో అప్పుడు నీ ఎడల చేయవలసిన కీడు చేయక ఆయన మనసు మార్చుకుని మేలే చేసే దేవుడు తప్ప ఒకసారి మేలు చేద్దామని మరలా కీడు చేసే దేవుడు కాదు నా దేవుడు బైబిల్ అంతా చదివిన మేలు చేద్దామని చెప్పి ఎప్పుడు కీడు చేసినాడు కాదు దేవునికి స్తోత్రం హల్లెలూయా దైవ సేవకుని రమ్మని బతులు ఆడుతున్నారు ఆస్తి ఇస్తామంటారు సంపదిస్తామన్నారు పడగొట్టేస్తాడు సాతాను తర్వాత దైవ సేవకుడు బయలుదేరాడు ఎందుకు బయలుదేరాడు అనుకుంటున్నా ఏమన్నాడంటే దేవుడు అయ్యా బిలాము నిన్ను ఒకసారి వద్దన్నాను నువ్వు మాట వింటలేదు అయితే నీ లోపల ఏముంది ఇప్పుడు నీ లోపల ఏముంది ధనాపేక్ష ఉందంట ఎంత టైం అయింది చెప్పండి ఒకసారి నాకు 12:50 నీ లోపల ఏముందంటే ధనాపేక్ష ఉంది ధనాపేక్ష ఉంది ఏసన్ గారు ఒక మాట చెప్పాడు సావు దగ్గరికి వెళ్ళాడంట సావు దగ్గరికి అంటే ఒక అతను చనిపోతే సమాధి కార్యక్రమాలకు వెళ్ళారు అంతకు ముందు 10 రోజుల క్రితము అతను చనిపోయాడు ఒకడే చనిపోయాడు కాకపోతే అక్కడ దుబాయ్లో చనిపోయాడు అమెరికాలో చనిపోయాడు అక్కడి నుంచి ఇక్కడికి పంపించడం కష్టమైతుంది అక్కడే సమాధి కార్యక్రమాలు అవి చేస్తున్నారు అని తెలిసింది సేవకులకి ఆ రోజు చర్చిలో ప్రకటించి పలానా సేవకులు చనిపోయారంట అక్కడే సమాధి కార్యక్రమాలు చేస్తున్నారంట అని ఇక్కడ ఉండే ప్రార్థన చేశారు వాళ్ళు సమాధి కార్యక్రమం కొరకు హల్లెలూయా హల్లెలూయా సమాధి కార్యక్రమం కొరకు ఇక్కడుండే ప్రార్థన చేశారు అంటే ఇంకా ఆ సమాధి దగ్గర ఉండట్టే వీళ్ళు ఊహించుకున్నారు 10 రోజుల క్రితం తర్వాత 10 రోజుల తర్వాత అనుకోని పరిస్థితుల్లో అక్కడ సమాధి చేయలేదంట మొత్తం మీద డబ్బులు ఖర్చు పెట్టి ఆ శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చారంట ఇక్కడికి ఊరికి తీసుకొచ్చారంట తర్వాత రెండో రోజు ఒక రోజు అంతా ఉంచుతారంట రెండో రోజు సమాధి చేస్తారంట అంటే సరే అప్పుడే అయిపోయింది అనుకున్నాంగా అప్పుడే సమాధి చేసినట్టు మేము ఊహించుకున్నాంగా వచ్చిందంట శవం వచ్చిందంట సరే చూసొద్దాం పాండని చెప్పి దైవజన్ లేసన్ గారు ఇంకా కొంతమంది వెళ్ళారు అక్కడికి ఎక్కడికి ఏం చూడడానికి శవాన్ని చూడడానికి వెళ్ళారు వెళితే ఆ శవానికంట అంతకుముందు చచ్చిపోయినప్పుడు వచ్చిన ఫోటోలకి ఇప్పుడు శవాన్ని చూసేదానికి కొంచెం డిఫరెంట్ కనపడుతుంది ఏం డిఫరెంట్ కొంచెం గడ్డము మీసాలు మొలిసినాయి అంట శవానికి వినండి గడ్డము మీసాలు మొలిచినాయి అంట అక్కడ వాళ్ళ భార్య వాళ్ళ చుట్టాలు అంటున్నారు అయ్యో ఈయన చనిపోలేదు అనుకుంటా అప్పుడు చచ్చిపోయినప్పుడు ఫోటోలో ఇదిగో క్లీన్ సేవ్లో ఉన్నాయి క్లీన్ సేవ్ ఉంది ఇప్పుడేమో ఆ గడ్డము గరుగరుకులాడుతుంది గడ్డం మొలిచింది మీసాలు మొలిచినాయి ఈయన మరి కావాలని ఊపిరాడక పెట్టేశారా
అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఊపిరాడకు చనిపోయినట్టున్నాడు, చచ్చిపోక ముందే వీళ్ళు ప్యాక్ చేసినట్టున్నారు అని కంగారు పడిపోయి ఏడుస్తున్నారు అంట. అయ్యా అన్యాయంగా చంపేశారు నా బాబు ఏడుస్తున్నారు. ఏసన్ గారు చూస్తా నిజమే కదా, అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి అసమాను కూడా. ఆ ప్రక్కనే ఒక డాక్టర్ ఉండి, ఆ శవంతో పాటు అంబులెన్స్ లో వచ్చిన డాక్టర్ ఉండి చెప్పాడంట, అమ్మా మీరు కంగారు పడకండి, మనిషి బాడీ చచ్చిపోయినా, మనిషి చచ్చిపోయినా, ప్రాణం వెళ్ళిపోయినా, మనిషి శరీరంలో కొన్ని రోజుల వరకు తడి ఉంటుంది, తేమ ఉంటుంది బాడీలో. ఏముంటది? తేమ. ఆ తేమతో ఏం చేస్తాయి అంటే నెత్తి మీద ఎంటుకలు పెరుగుతాయి, ఈ గడ్డం పెరుగుతుంది, మీసాలు పెరుగుతాయి. తేమ కప్పెట్టలేదు కాబట్టి చచ్చిపోగానే కప్పెట్టేస్తే నాలుగు రోజుల తర్వాత చూసి మళ్ళీ మీసం మొలిచింది గడ్డం మొలిచింది అంటే కాదు, కులు కంపకూడదు. ఐస్ లో పెట్టి బాక్స్ లో పెట్టి పంపించారు గనక తేమ ఉంది గనక తేమతో ఆయన గడ్డాలు మీసాలు పెరిగినాయి, లోపల ఉందా తేమ. కానీ బతుకున్న మనిషిని కాదు అలా పెట్టింది, ఆ డాక్టర్ చెప్పాడంట. అంటే సైన్స్ పక్క, గడ్డం మీసం పెరుగుద్ది అంట ఒక ఎలా బాడీని కనుక అలా మెయింటెనెన్స్ చేస్తే ఉంచగలిగితే, ఎందుకంటే లోపల ఉన్న తేమ. అంటే మనిషి చచ్చిపోయాడు బతికాడు, ఇప్పుడు మనిషి చచ్చిపోయాడు ప్రాణం వెళ్ళిపోయింది, అయినా సరే లోపల ఏముంది? తేమ అలా ఉండిపోయింది. అలాగే మనుషులు మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, రక్షణ పొందుతున్నారు. మేము సువార్త చేయాలి, శ్రమ అయినా నింద అయినా అవమానాలైనా కష్టమైనా మేము సువార్త చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నారు. దేవుని కొరకు బ్రతకాలని ఆశ వాళ్ళు ఉంటుంది తప్ప, ఉంటుంది కానీ లోపల కొంచెం తేమ ఉంటుంది. ఏం తేమ? పాత బతుకనే తేమ. ఆ బాప్తిసం పొందక ముందు ఉన్న ఆశలు, సినిమాలు చుట్టాలు తిరగాలి, సిగరెట్లు కాల్చాలి, తంబాకులు తినాలి, అది తినాలి, ఇది తింటే గాని బ్రతకమా, తింటే గాని బ్రతకం, ఎంజాయ్ చేయాలని ఆశ ఉంటుంది చూడు, అది కొంచెం కొంచెం అప్పుడప్పుడు బయటకు వస్తుంటది. హల్లెలూయా, బయటకు వస్తుంటది అప్పుడప్పుడు, బయటకు వచ్చి అది మొలుస్తుంటది అనమాట. తేమ, తేమ అంటారు, తేమ అంటారు తడి. ఈ బిలాము కూడా ఒకసారి వద్దన్నప్పుడు దేవుడు మానేయాలిగా, మరలా వెళ్ళాడు అడగడానికి. అంటే లోపల ఏముంది? ఆశ ఉండిపోయింది. ఈ ఆశ చూపి మోసం చేస్తున్నాడు సాతాను గాడు. ఏర్పరచబడిన వారిని సహితము ఏం చేస్తుంది అని చెప్పింది, ఏర్పరచబడిన వారిని సహితము చెడగొట్టేస్తుంది, పడగొట్టేస్తుంది. దేవుని రాజ్యానికి స్వతంత్రులుగా మార్చబడిన వారిని సహితం పడగొట్టేసి దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా చేయడమే సాతాను గాడు పని. హల్లెలూయా. తర్వాత బిలాము దేవుణ్ణి అడగ్గా అడగ్గా దేవుడు అన్నాడు, పో వెళ్ళు, నీకు డబ్బు ఆశ కలిగిందిగా వెళ్ళు, కానీ నేనేం చెప్తా అదే చెప్పాను. అంటే అక్కడికి వెళ్ళాడు, బాలక దగ్గరికి వెళ్ళాడు, బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు గాడితికి గంతలు కట్టాడు. గంతలు కడితే సరే బిలాంని వెళ్ళమన్నాడు, కానీ దేవునికి ఏమనిపిస్తుంది అంటే అనవసరంగా డబ్బాషలో పడిపోయాడు, అనవసరంగా డబ్బాషలో పడిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇంకా నా ఆత్మను కోల్పోతాడు, నా పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోతాడు, అలా కోల్పోవడం నాకు ఇష్టం లేదని చెప్పి ఒక దేవదూతను పంపించాడు. ఆ దేవదూత ఏం చేసిందంటే, ఖడ్గం దూసి నిలబడింది, అలా ఖడ్గం పట్టుకుని నిలబడింది, ఇలా నిలబడింది, కనపడుతుందా వీడియో, ఇలా ఖడ్గం పట్టుకుని నిలబడింది దేవదూత. ఆ గాడిది పరిగెడతా ఉంది, దారికి ఎదురుకొండ వచ్చి నిలబడింది ఖడ్గం దూసి దేవదూత. ఎందుకు నిలబడింది? ఆ సేవకుణ్ణి కాపాడుకోవడానికి. పడిపోయే స్థితిలో ఉన్న సేవకుణ్ణి, డబ్బాసులో పడిపోయి వెళ్ళిపోతున్న సేవకుణ్ణి కాపాడుకోవడానికి దేవుని దూత వచ్చి అలా నిలబడింది, ఖడ్గం పట్టుకుని నిలబడింది. ఈ గాడిది చూసింది మనిషి చూడలే, పైన ఉన్న మనిషి చూడలే. ఈ గాడిది చూసి ఏం చేసిందో తెలుసా? ఆ రూట్ లో పట్టింది. ఈ రూట్లో వెళ్తే ఖడ్గం దూసి నిలబడింది దేవదూత, కనుక ఆ రూట్లో వెళ్తాం. ఈ దేవదూత ఏం చేసిందో తెలుసా? అది అక్కడ నాలుగు దారులు కలుస్తున్నాయి చూడు, అక్కడ నిలబడింది బిడ్డ. నేనేదో నిన్ను ఆపుదామని నేను నిలబడితే నువ్వు నన్ను చూసి ఇంకో దారి పడతావని నాలుగు దారులు కలిసే చోట ఆగింది వెళ్ళి దేవదూత. ఇంకెటు వెళ్ళాలో తెలియదు ఎవరికి,
గాడిదకి గాడిదకి వెటెళ్ళాలో తెలవక ఈ ఎటు దారి వెళ్ళినా ఈ దేవదత్త కనపడుతుంది. దానికి ఖడ్గం పట్టుకుని ఉంది చేతిలో. ఒక మనిషిని కాపాడుకోవడానికి దేవుడు ఎంత తపన పడుతుంటాడో తెలుసా? ఈ మనిషి ఈజీగా ఆరోగ్యం పొందుకున్న తర్వాత వదిలిపెట్టేస్తాడు, ఈజీగా పిల్లలు పుట్టిన తర్వాత వదిలేస్తాడు, ఈజీగా అనుకున్న కార్యాలు జరగగానే దేవుని వదిలిపెట్టేస్తారు. ఈజీగా ఆ మనిషిని కాపాడుకోవడానికి, ఆ ప్రవక్తను కాపాడుకోవడానికి, ఆ సేవకుని కాపాడుకోవడానికి దేవదూతను పంపిస్తే దేవదూత ఆ గాడిదను అడ్డుకుంటా ఉంది. వెళ్ళిన స్థలంలో ప్రతి స్థలంలో అడ్డుకుంటా ఉంది. నాలుగు దారులు కలిసే చోట నిలబడింది ఖడ్గం పట్టుకు. నిలబడితే ఈ గాడిద ఏం చేసిందో తెలుసా? ఏ దారిలో వెళ్ళినా దేవదూత కనపడుతుంది. అక్కడ దారి మళ్ళినప్పుడు ఈ దారి మంటారు వెళ్ళమంటే ఆ దారికి వెళ్తున్నామని పాటమని పీకాడు, గాడిదని కొట్టాడు. ఎవరు? ప్రవక్త బిలాం పాస్టర్ గారు కొట్టాడు. సరే నాలుగు దారులు కలుసున్న చోటకి వెళ్ళేటప్పటికి ఆ మధ్యలో నిలబడేటప్పటికి ఆ దేవదూత ఏం చేసిందో తెలుసా? ఈ దారి కాదు ఆ దారి కాదు అని చెట్లలో నుంచి మొదలెట్టింది. చెట్లలో నుంచి వెళ్ళడం మొదలెడితే బిలాం కాళ్ళు అవతల యువతలు ఉన్నాయి కదా, దేవదూతకి కాళ్ళు అవతల యువతలు ఉన్నాయి కదా, ఆ చెట్టుకి కాళ్ళు తగులుతుంది, ఈ చెట్టు ఈ కాళ్ళకి తగులుతుంది, ఆ చెట్టు ఈ కాళ్ళకి తగులుతుంది, ఈ చెట్టు చెట్లలో నుంచి రాసుకుంటూ పోతుంది దేవదూత. గాడిద చెట్లలో నుంచి దాసుకుంటూ పోతుంటే ఆ కాలు ఈ కాలు ఆ కాలు ఈ కాలు తగులుతా ఉంది. బిలాం కోపం వచ్చి మళ్ళీ బ్యాట్మెన్ పీకాడు, దాన్ని కొట్టిన తర్వాత ఇంకా దేవదూత ఏం చేసిందంటే మరలా తిరిగి ఆ చెట్ల సందుల్లోకి వచ్చి నిలబడింది. అలాగే ఇంకా ఎటు వెళ్ళడానికి లేదు దేవదూతకి, గాడిద కార్నర్ ఇంకా అక్కడ లాస్ట్. అక్కడేమో ఒక దారి ఉంది కనుక ఆ దారి అంటే వెళ్ళిపోయింది. అదే ఉంచు సౌండ్ తక్కువ పెట్టు. ఆ దారి ఉంది కనుక దారి ఒకటి వెళ్ళిపోయింది. నాలుగు దారులు కలిసిన చోట నిలబడితే చెట్లలో నుంచి వెళ్ళింది. ఇంకా కుడికి గానీ ఎడమకి గానీ తిరగడానికి సందు లేదు. అక్కడ నిలబడింది దేవదూత వెళ్ళి. గాడిదకి ఎటు వెళ్ళడానికి లేదు. ఇంకా ఈ గాడిద ఏం చేసిందో తెలుసా? గర్రమని తిప్పి కింద పడేసి బిలాము పడిపోయి బిలాం ధనా ధనా లేచి బిలాం అంటాడు, నా చేతిలో కట్టుకున్నాయాలని నిన్ను చంపేసేదాన్ని ఇవాళ అని కొట్టాడు. మూడు సార్లు కొట్టాడు. అప్పుడు గాడిద మాట్లాడడం మొదలెట్టింది. నువ్వు నన్ను మూడు సార్లు కొట్టావు కదా, నేను నిన్నేం చేశాను? నేనేం చేశాను అని కొట్టావు? మూడు సార్లు కొట్టావు. నిన్ను అట్టు వెళ్ళమంటే ఇటు తిరిగావా? ఇటు వెళ్ళమంటే చెట్లలోనికి వచ్చావా? ఇప్పుడు నన్ను పాడేసావా? అట్టప్పుడు గాడిద అంది, అయ్యా అయ్యా ఇన్ని రోజుల నుంచి నన్ను ఎక్కుతున్నావు, వెళ్ళమన్న చోటకి వెళ్తున్నాను, తీసుకెళ్ళమన్న చోట తీసుకెళ్ళి దింపుతున్నా, మరలా తీసుకొచ్చి ఇంటికాడ దింపుతున్నా, ఎప్పుడైనా నీకు ఇలా చేశానా? ఒక్క క్వశ్చన్, ఎప్పుడైనా నీ దారికి నేను అడ్డం వచ్చానా? ఎప్పుడైనా ఇలా చేశానా? ఎప్పుడైనా నిన్ను పడేశానా? నువ్వు వెళ్ళమన్న చోటకి వెళ్ళవెళ్తున్నా, తీసుకెళ్ళమన్న చోటకి తీసుకెళ్తున్నా, తీసుకురమ్మన్న చోటకి తీసుకొస్తున్నా, నీ ఇన్నిసార్లు ఎక్కుచూ దిగుచూ ఎక్కుతూ దిగుతూ ఉన్నావు, ఎప్పుడైనా నిన్ను ఇలా చేశానా? అంది గాడిద. నీవు నన్ను కొన్నది మొదలుకుని, నీ దాని నాయనది మొదలుకుని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన అబ్బా ఏం క్వశ్చన్ అండి, నీవు నేను నీ దాని నాయనది మొదలుకుని నేను నీ దాని నాయనది మొదలుకుని నువ్వు ఎక్కుచూ దిగి వచ్చిన గాడిదని కానా, నేనేమన్నా మారానా? నేను ఎప్పుడైనా ఇట్లా పడేసానా? ఇట్లా చేయడం జరిగిందా అని బిలాంతా అనగా అతడు లేదా నేను అతడు అబ్బే ఎప్పుడు చేసిన దాఖలు ఏమి లేవు. అంతలో యెహోవా దూత బిలాము కన్నులు తెరిచెను గనుక. యెహోవా బిలాము కన్నులు తెరిచాడంట. అబ్బా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దూసిన ఖడ్గము చేత పట్టుకొని ఒక 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 సేవకుణ్ణి పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం ఉండదు.
ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం. నిన్ను ఎంతో ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు, కొన్నాడు. ఆయన కాపుదలలో నిన్ను పెంచాలని నిన్ను ప్రేమించాడు. కడ వరకు నిన్ను కాపాడి, నీ ఆత్మను కాపాడి, నీవు మూలుగుతూ ఉన్నా, నువ్వు లెగలేని స్థితిలో ఉన్నా, ఉచ్చరింపగాని సాక్ష్యములతో ఆయన మూలుగుతూ ప్రార్థన చేసి నిన్ను కాపాడి పరలోకం చేర్చాలని నీ కొరకు కలవరి శిలువలో ఆయన మరణించాడు. ఆయన నిన్ను పోగొట్టుకోవడం ఇష్టం లేదు, నిన్ను పోగొట్టుకోవడం ఇష్టం లేదు ఆయనకి. కనుక ఏం చేశాడంటే గాడిద చేత మాట్లాడిపించాడు. తర్వాత బిలాం కళ్ళు గాడిద మాట్లాడితే గానీ ఈ గుడ్డోడు కళ్ళు, గుడ్డోడు కాదు మంచోడే, అంటే గాడిద మాట్లాడితే గానీ ఈ గర్వము దిగదు. ఒక్కొక్కడు గర్వం దిగదు. గాడిద మాట్లాడితే గానీ ఈ ఈగో తగ్గదు. అందుకు ఒక్కొక్కసారి గాడిదకి పని అప్ చెప్తుంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దర్గాలో చర్చి దగ్గర మేకపోతుండేది, మేకపోతూ అక్కడ మేము వేరే చొట్టకిరాయికి ఉండి అక్కడ చర్చలు నడి. ఎవరైనా వెనక్కి తిరిగి నుంచి ఉన్నారా, అంత దూరం నుంచి పరిగెట్టుకొచ్చి పొడిచేసేది, కొడతా అక్కడ పడే పడేది. నా మీదకి ఎప్పుడు రాలేదులే, నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని కానీ దాన్ని ఎదుర్కొండే ఇప్పుడు రాలేదు. ఒకవేళ అది వస్తుంటే ఒకవేళ పొరపాటున దాని చేత కొట్టించుకో గుద్దుకోవడానికి ఎవరు లేరంటే నేను పక్క తప్పుకునేవాడిని, ఎందుకంటే నేనే ఉన్నాను అక్కడ. ఎవరైనా ఉన్నారంటే అహో ఇడు పడింది అనుకునేవాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి తగిలితే గాని బుద్ధి రాదు, గాడిది మాట్లాడితే గానీ నేను కళ్ళు తెరుచుకోలేదు ఇక్కడ. దేవుడు కళ్ళు తెరిచిన తర్వాత ఏం చూశాడు దేవుడు? అక్కడ దూసిన ఖడ్గముతో నిలబడింది అంట దేవదూత. అబ్బా, యెహోవ దూతను చూశాడు, దూతను చూడగానే సాష్టాంగ నమస్కారం చేశాడు. ముమ్మారు నీ గాడిద నువ్వు ఎలా కొట్టావు, నువ్వు ఎందుకు కొట్టావు ముమ్మారు నీ గాడిదని? ఇదిగో నా ఎదుట నడత విపరీతంగా చెడిపోయింది, గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. అబ్బా, హల్లెలూయా. నువ్వు మొన్న ప్రార్థన చేసినప్పుడు వద్దన్నా, వెళ్ళొద్దన్నా, నల్గొండ ఊరుకున్నావా? ఇప్పుడు బంగారం ఎక్కువ వచ్చిందని అధికారులు పెద్దోళ్ళు వచ్చి పిలుస్తున్నారని, వాడు వచ్చి పిలుస్తున్నాడు, ఏలు విడిచిన మామ వచ్చి పిలుస్తున్నాడని, ఏలు విడిచిన తాత వచ్చి పిలుస్తున్నాడని, చుట్టాలు వచ్చారని, ఎప్పుడు రానోళ్ళు, అబ్బ 10 సంవత్సరాలు అయింది ఏడో మేము ఇడిపోయి, 10 సంవత్సరాల తర్వాత మా మామ ఇంటికి వచ్చాడు, మరలా ఇప్పుడు మేము చర్చి అని వెళ్ళిపోతే ఏమనుకుంటాడో ఈ పనికి మాల్లోడని సెంటిమెంట్లకు పోయి పెద్దోళ్ళు వచ్చి పిలిచారని, ఆలోచి పిలిచారని, ఏళ్ళు వచ్చి పిలిచారని పదే పదే దేవుని దగ్గరకు వెళితే దేవుని కోపం వచ్చి అన్నాడు. పో, చూస్తా నీ సంగతి చూస్తా, పో. నీ నీ బుద్ధి విపరీతంగా మారిపోయింది నీ బుద్ధి. కనుక నీకు బుద్ధి చెప్పాలి. ఎలా బుద్ధి చెప్పాలి, ఎలా బుద్ధి చెప్పాలి? గాడితో చెప్పాలి బుద్ధి. దానికి మాట్లాడడం వచ్చే గాడిదకి, కానీ ఒక మనిషికి బుద్ధి చెప్పడానికి గాడిదనే కాదు, గాడిదనే కాదు. ఈ సినిమాల్లో ఏకల చేత కూడా మాట్లాడుకుంటున్నారు ఈ మధ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిదనే కాదు, దేన్నైనా దేవుడు వాడుకుంటాడు. ఒక సేవకుడిని కాపాడడానికి అయితే దేన్ని వాడుకున్నాడు తెలుసా? ఇప్పుడని చెప్తా ఆల్ నైట్ లో దేన్ని వాడుకున్నాడు తెలుసా? చాలుగుడు ఉంటుంది తెలుసా మీకు, స్పైడర్ మ్యాన్, సాలిపురు. దాన్ని వాడికిని ఒక దైవ సేవకుని కాపాడాడు దేవుడు. దైవ సేవకుడు పరుగు పరుగు వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోగానే సాలిగుడు వచ్చి మొత్తం అల్లేస్తాడు. అల్లేస్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఎప్పుడు పాడుపడ్డా ఇల్లు, దీంట్లోకి ఇల్లు ఉంటాడు ఏంటాడు, పారిపోయి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇంత పురుగును కూడా వదలన్నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక మనిషిని కాపాడాలనుకుంటే వాడుకుంటాడు, ఒక మనిషికి బుద్ధి చెప్పాలనుకుంటే వాడుకుంటాడు, దేన్నైనా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. మనిషి విపరీతమైన బుద్ధితో ఉన్నప్పుడు దేన్ని వాడుకున్నాడు? జంతువుని వాడుకున్నాడు, గాడిదని వాడుకున్నాడు. కారణం ఏంటంటే నిన్ను పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం. అక్కడ అంటాడు, ఈ గాడిదే నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అబ్బా, ముమ్మారు నా దగ్గరికి రాకుండా అది నిన్ను తప్పించింది. అది నా ఎదుట నుండి తొలగని ఎడలా, నా ఎదు నుండి నన్ను చూసి అది దారి మళ్ళకోకుండా ఉంటే నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి వేసేది, దాని ప్రాణమును రక్షించి ఇందునని అతనితో చెప్పాను. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు?
దేవదూత మాట్లాడుతుంది. ఏమంటుందో తెలుసా, ఇదిగో ఈ గాడిద మూడు సార్లు నన్ను చూసి దారి మళ్ళీ కింద వెళ్ళింది. అది నీ ప్రాణాన్ని కాపాడింది. అది లేకపోతే అది నన్ను చూడకోకుండా నా దగ్గరకు వచ్చుంటే నిన్నేసేసి దాన్ని కాపాడకండి. హల్లెలూయా. అంటే ఆ దేవుడు ఏం చేశాడంటే బిలాం మీద కోపంతోనే పంపించాడు దేవదూతని. ఏసీ ఎందుకు అలాంటి ఉన్నావు లేకపోయినా ఒకటే అన్నాడు ముందు. తర్వాత బిలాం మీద జాలితో గాడిదికి చెప్తా ఉన్నాడు తిరగట్టు తిరగట్టు చూసావా. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి పిల్లోడి మీద కోపం వచ్చి బాగా కొడుకుని చంపేయాలన్న కోపంతో కత్తి తీసుకుని వెళ్తున్నాడు పిల్లోడి మీద. ఆడ అంత దూరంలో ఉన్నాడు, ఇక్కడ బయలుదేరాడు ఈయన. మహాకోపం వచ్చింది కొడుకు మీద కోపం వచ్చింది. కోపం వస్తే బయలుదేరాడు కత్తి తీసుకుని వెళతా ఉంటే పక్కన భార్య ఉంది, తల పైకి భార్య ఉంది పక్కనే. అంత దూరం నుంచి వచ్చి వాడు అంత దూరంలో ఉన్నాడు కొడుకు, అంత దూరం నుంచి వచ్చి తండ్రి ఇతనంగా భార్య ఉంది, భార్య దగ్గరకు వచ్చి అన్నాడంట, వినమ్మ కోపంతో వాడిని కొట్టేయడానికి వెళ్తాను నువ్వు అడ్డం రావేంటి. అంటే కోపం వచ్చింది వాడి మీద, కానీ ప్రేమ ఏమనిపిస్తుంది, ఎవరన్నా అడ్డం వస్తే నేను ఆగుతాను, ఎవరన్నా అడ్డం వస్తే అంత జాలి కలిగినాడు అంటున్న దేవుడు. ఇదిగో ఈ రోజుల్లో నీ మీద కోపం వస్తుంది, నువ్వు చేసే విపరీత పనులను బట్టి పనికిమాలిన ఆలోచనలు బట్టి నిన్ను ఏసేయాలన్నంత కోపం వస్తుంది దేవునికి. కానీ అలాంటప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరో, అయ్యా బిడ్డను కాపాడిన ఆయన తెలుసు తెలియక చేస్తున్నాడు అని ఎప్పుడైతే మేము అడ్డం వెళ్తున్నామో అప్పుడు మీరు కాపాడబడుతున్నారు. అందుకే సేవకులు ఎవరైనా ప్రార్థన చేస్తారేమో వీళ్ళ కోసం అని చూస్తాడు దేవుడు. అందుకనే నేను అంటాను, ఎవరైనా పొరపాటు చేసినా ఎవరైనా దేవునికి దూరం అయిపోతున్నా నాకు బాధ అనిపిస్తుంది, వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను, అప్పుడు వాళ్ళు కాపాడబడతా ఉంటారు. కారణం ఏంటంటే అడ్డం వస్తే ఆగుదామనుకున్నాడు తండ్రి. తండ్రికి ప్రేమ ఉండదా? అందుకనే గాడిదకి చేత మాట్లాడిపించాడు. అందుకే ఇవాళ చెప్పబడిన మాటలు ఏంటో తెలుసా, మన బలహీనతలను బట్టి ఆత్మ మన కొరకు ఉచ్చరింపసాని సత్యములతో చెప్పలేని మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడు. ఇంకోటి యేసు ప్రభు అంటాడు, సిమోను సిమోను నిన్ను జల్లిట్లేసి జల్లించాలి, నేను ఎత్తుకుపోవాలని చూశాడు రా సాతాను గడు, కానీ నీ కోసం రాత్రి నేను ప్రార్థన చేశాను అంటాడు. మూడోది, ఏర్పరచబడిన వారిని సహితం తొలగిపోతారు పడిపోతారు కొట్టుకెళ్ళిపోతారు. నాలుగోది, నిన్ను కాపాడుకోవడానికి జంతువులకు కూడా ఆజ్ఞాయిస్తాడు, నీ విపరీత బుద్ధిని బయట పెడతాడు. అక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత బిలాం వెళ్ళాడు అక్కడికి, వెళ్ళినా కానీ శపించే అవకాశం మాత్రం దేవుడు ఇవ్వలేదు. తర్వాత ఇంకొక ఆలోచన పనికి మాలిన ఆలోచన ఇచ్చాడు, ఆ దెబ్బతో ఇజ్రాయేలు ప్రజలకు కొంచెం కీడు వచ్చి పడింది అక్కడ. ఎప్పుడన్నా చెప్తాను, ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. ఈ మాటలన్నీ మనం వెనుకల్లో పలవర్తింగా దేవుడు మార్చిన గాక. ఆమేన్.